ఓకే ఈ రోజు ఫస్ట్ ఫస్ట్ క్వార్టర్ లో రాజేష్ తాతపూడి గారు మా నా క్లోజ్ ఫ్రెండ్ బ్రదర్ లైక్ ఫ్రెండ్ కనుక తను తన భార్య ఇద్దరు బిడ్డలు మనకు తెలుసు సండే స్కూల్లో బాగా వాడబడుతున్నారు బిన్ని మిన్ని ఆ ఫ్యామిలీ ఈ ఫస్ట్ క్వార్టర్ వాళ్ళు షేర్ చేస్తారు వాళ్ళ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ సింగింగ్ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా మనకి ప్రభువులో పంచబోతున్నారు కనుక మనం సిద్ధంగా ఉందాం ఓకే ఓ టు బిన్ని ముందుగా ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. నా పేరు రాజేష్ తాతపూడి, నా భార్య జెస్సి రాజ్ తాతపూడి. ఇక మీకు బెనెట్ తెలుసు, అలాగనే మీ అడ్రస్ కూడా మీకు బాగా తెలుసు. వీరిద్దరు కూడా మీతో పాటుగా సండే స్కూల్ పాటలో నేర్పించిన కార్యక్రమంలో మీకు తోడ్పడుతున్నారు. షాలేం గారు మాకు చాలా కాలం నుంచి తెలుసు, వాటిని బట్టి మేము దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మా కుటుంబం నుండి మినీ అగ్నెస్ నా కుమార్తె మనకి ప్రారంభ ప్రార్థన చేస్తుంది, మనందరూ కూడా ప్రార్థనలు ఏకీభూతం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే యాక్చువల్గా ఫ్యామిలీతో ఈ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయండి అని ఇన్వైట్ చేశారు షాలిన్ గారు, వారికి నిండు వందనాలు. అయితే ఇప్పటి వరకు మనం చర్చ్ లో కానీ ఒక కాంగ్రిగేషన్ లో కానీ యాక్టివిటీస్ చేయడం అనేది అలవాటు మనకి, అది చేయగలుగుతాం. కానీ ఇలాగ ఒక జూమ్ మీటింగ్ లో ఏదైనా చేయాలంటే ఎలా చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, చాలా తప్పులు దొల్లే అవకాశం ఉంది. అయినప్పటికీ కోఆపరేట్ చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో నాకేమి ఐడియా లేదు, ఎందుకంటే మాకు సిస్టమ్ లేదు, ఓన్లీ మొబైల్ లో చూస్తున్నాం మేము. 13 ఫ్యామిలీస్ అండి. 13 ఫ్యామిలీస్ అండి. అవును, అంటే నా మొబైల్ తీసేస్తే 12, నేను తీసేస్తే 11, నా మొబైల్ ఎక్స్ట్రా అన్నమాట. కాబట్టి నాతో పాటు 12, ఇప్పుడు 14. మీకు మీరు కూడా లేకపోతే 11 ఫ్యామిలీస్ ఎక్స్ట్రా, మీరు నేను లేకపోతే 11 అండి. అవునండి. ఓకే, ఇప్పుడు మనం అందరం కలిపి ఒక చిన్న గేమ్ లాంటిది ఒకటి ఆడుకుందాం. ఇది బైబిల్ బేస్ గేమ్, మీకు తెలుసుండొచ్చు కానీ ప్రయత్నం చేద్దాం. ఈ గేమ్ దీనికి ఉన్న గ్రూప్ అంటే అన్ని ఫ్యామిలీస్ ని కూడా 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. నీకు ఎలాగమ్మా హోస్ట్ చేస్తాను, ఇందులో ఒక హోస్ట్ చేశాను, రెండిట్లో హోస్ట్ చేశాను చూడమ్మా. బ్లెస్సీ రెండిట్లో హోస్ట్ చేశాను. బ్లెస్సీ మాట్లాడుతున్నారు, మాట్లాడమ్మా. అంకుల్ చెప్పండి. అంకుల్ గుడ్ ఈవినింగ్ రా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్, వెరీ గుడ్ ఈవినింగ్. యా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం రెండు గ్రూప్ లా విడదీద్దాము. సరే అంకుల్, నువ్వు పేరు చెప్పు ఫస్ట్ గ్రూప్. ఏ గ్రూప్ లో ఎవరు ఉన్నారో, బి గ్రూప్ లో ఎవరు ఉన్నారో పేరు చెప్పు. మినీ బిని వెళ్ళిద్దు కూడా ఆ గ్రూప్ లో
వాళ్ళ పేరు రాసుకుంటారు. ఏ గ్రూప్ అంతా కూడా మినీ రాస్తున్నాడు, బి గ్రూప్ అంతా కూడా మినీ రాస్తుంది. అందరూ వీడియో నుంచి బయటకు వస్తే మంచిది, గేమ్ లో మరి వీడియో ఉంటే లోపల ఉండిపోతే కుదరదు. సూర్యప్రకాష్ గారు, సుదర్శన్ రాజు గారు రాలేరేమో, అరవింద్, అమెజాన్ శ్రీనివాస్ గారి ఫ్యామిలీ, శివ గారి ఫ్యామిలీ బయటకు రావాలి. ఇక గేమ్ ఆడాలంటే మరి మీరు కనబడాలి కదా. ఇప్పుడు బ్లస్ ఈ రెండు గ్రూపులు చేయబోతుంది, మరి వీడియోలోంచి కనబడిన వాళ్ళే గ్రూపులు చేస్తారు. వీడియో కనబడకపోతే గ్రూప్ చేయలేదు తను కదమ్మా బ్లస్సీ. అవునంత బ్లస్సీ, మరి మీరు చీకట్లో ఉన్నట్టు మీకు లైటింగ్ అవదా? ఇక చూస్తాను అంకుల్, ఇంకొద్ది లైటింగ్ ఏదైనా పెట్టగలిగితే, లేకపోతే వేరే రూమ్ కైనా షిఫ్ట్ అవుతాను. సరే ఫాస్ట్ నేను డివైడ్ చేసేస్తాను, ఒకసారి మీ వీడియోస్ ఆన్ చేసేసేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను. గ్రూప్ ఏ పార్ట్ ఏ లో ఆనంద్ అనే వాళ్ళ ఫ్యామిలీ, ఏ పార్ట్ ఏ లో ఆనంద్ అనే వాళ్ళ ఫ్యామిలీ, ప్రభాకర్ రావు అని ఉంటుందా అంటే ఆనంద్ అనే వాళ్ళ ఫ్యామిలీ. ఓకేనా? ఓకే అంకుల్. అమ్మా అమ్మా, మీరు ఆ స్క్రీన్ మీద ఉన్న పేరే చెప్పండి, అందులోపల ఎవరు ఉన్నప్పటికీ. అలాగే అయితే బిన్ని, గ్రూప్ ఏ లో ప్రభాకర్ రావు గారు. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ బి మేరీ ప్రకాష్ గారు. మళ్ళీ గ్రూప్ ఏ శాంతి. నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ బి శాలోమ్ ప్రియాంక దియా. శాలోమ్ ప్రియాంక అండ్ దియా గ్రూప్ బి. ఓకే మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ ఏ రూత్. రూత్ గ్రూప్ ఏ. నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ బి ఝాన్సీ గారు. ఝాన్సీ ఝాన్సీ గ్రూప్ బి ఝాన్సీ. మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ ఏ సూర్యప్రకాష్ అండ్ ఫ్యామిలీ. గ్రూప్ ఏ సూర్యప్రకాష్ అండ్ ఫ్యామిలీ. అమ్మా ఝాన్సీ గారు, మీ మీ కెమెరాలో ఆ ట్యూబ్ లైట్ కనబడకుండా పెట్టుకోండి. మీ కెమెరాలో ఏ లైట్ కనబడకూడదు, మీ కెమెరాలో ఏ లైట్ కనబడకూడదు. లైట్ కనబడకపోతే మీరు కనబడతారు, అది అంతే. అంతేనమ్మా. ఓకే రైట్. ఓకే అమ్మా, క్యారీ అమ్మా. ఓకే ఇప్పుడు గ్రూప్ బి. గ్రూప్ బి లో స్టెఫీ అక్క. స్టెఫీ స్టెఫీ STEFFI STE స్టెఫీగ్రాఫ్ తెలుసు కదా స్టెఫీ. స్టెఫీ ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ ఏ వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ గారు ఫ్యామిలీ. తమ్ముడు వీడియో ఆన్ చేయండి. వినోద్ కుమార్ గారు ఫ్యామిలీ. ఓకే ప్రస్తుతానికి వీళ్ళు వచ్చారు అంకుల్, వీళ్ళతో మనం ఆడదాము. వీళ్ళతో చేద్దాం. అందరూ వినండి, ఈ గేమ్ ఏంటంటే బైబిల్లో నుంచి ఒక పోర్షన్ మీకు ఇస్తాను, ఒక 10-12 వచనాలు పోర్షన్ ఒకటి మీకు ఇస్తాను. ఆ పోర్షన్ మీరు క్షుణ్ణంగా చదువుకోండి, దానిలో నుంచి మీరు కనీసం ఒక 10 ప్రశ్నలు తయారు చేసుకోండి. మళ్ళా చెప్తాను, బైబిల్ నుంచి ఒక పోర్షన్ ఇస్తాను, ఆ పోర్షన్ మీరు క్షుణ్ణంగా చదువుకోండి, చదువుకుని దాంట్లోంచి ఒక 10 ప్రశ్నలు తయారు చేసుకోండి. 10 క్వశ్చన్స్ ఈ ఏ గ్రూప్ తయారు చేసుకోవాలి, అలాగే బి గ్రూప్ కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ 10 ప్రశ్నలు తయారయిన తర్వాత మీకు చాయిస్ ఇవ్వబడుతుంది, ఏ గ్రూప్ వాళ్ళు బి గ్రూప్ ని ప్రశ్నించడానికి, అలాగే బి గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్ ని ప్రశ్నించడానికి టైం ఇవ్వబడుతుంది. మీరు తయారు చేసుకునే ప్రశ్నలు ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే ఒకవేళ అటువంటి ప్రశ్న వాళ్ళు కూడా తయారు చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేస్తారు కదా. కాబట్టి కఠినమైనగా వాళ్ళకి డిఫికల్ట్ గా ఉండేటట్టుగా మీరు ప్రశ్న తయారు చేసుకుంటే మీరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరలా క్లారిటీ వచ్చింది కదా మీకు? ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రాజేష్ గారు, టిపికల్ గా అంటే పలానా వాక్యంలో పలానా పదాన్ని గ్రీక్ లో ఏమంటారు అంటే దీంట్లో ఉన్నదే చెప్పాలండి. ఇప్పుడు గ్రీకు అటువంటి చెప్పాలంటే కష్టం కదా బాబు. ఏదైనా ఇప్పుడు వీళ్ళు థియాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు. అవును, చెప్పడం కష్టం అవుతుంది. కాకపోతే ఇవ్వబడిన మెసేజ్ నుంచే వాళ్ళు ప్రశ్నలు తయారు చేసుకుంటారు, అందులోనే ఆన్సర్లు ఉంటాయి. ప్రశ్నలే వాళ్ళు అడుగుతారు. వాటిలో ఎవరైతే ఎక్కువ ప్రశ్నలకి జవాబులు చెప్పగలుగుతారో ఆ గ్రూప్ వాళ్ళు విన్ అయినట్టు. మీకు
ఐదు నిమిషాలు సమయం ఇవ్వబడుతుంది. ఈ ఐదు నిమిషాల్లో మీరు ఆ ప్యాసేజ్ చదువుకుని ప్రశ్నలు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ గ్రూప్ వాళ్ళు బి గ్రూప్ అడగడానికి ఐదు ప్రశ్నలు, అలాగే బి గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్ అడగడానికి ఐదు ప్రశ్నలు, అంతే. మీరు తయారు చేసుకునే పది ప్రశ్నల నుంచి కానీ అడిగేది మాత్రం ఐదు ప్రశ్నలే. ఎందుకంటే ఒకవేళ మీరు తయారు చేసుకున్న ప్రశ్న లాంటి ప్రశ్న వాళ్ళు అడిగేస్తే మీరు మళ్ళీ అప్పుడు తయారు చేసుకోలేరు కదా, అందుకోసమని సిద్ధపడ అనమాట. అందరికి క్లారిటీ వచ్చిందండి? Yes. Okay, right, done. Turn your Bibles to యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న భాగం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న భాగం నేను చదువుతాను. మీరు కూడా నేను ఏకీవించండి, త్వర త్వరగా మీరు సిద్ధపడచ్చు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. ఆయన ఆది యందు దేవుని యందు ఉండేను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. కలిగిందేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుకుంటున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. దేవుని యందు నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలముగా కలిగాను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎంత అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారమును అనుగ్రహించారు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. వ్యవహారం ఆయన గురించి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయనని అనియు, నేను చెప్పిన వాడు ఈయన అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతల నుండి మనం అందరము కృప వెంబడి కృప పొందితివి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఎవడు ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఈ 18వ వచనం నుంచి మీరు 10 ప్రశ్నలు తయారు చేసుకోండి, ఏ గ్రూప్ వాళ్ళు అలాగే బి గ్రూప్ వాళ్ళు కూడా. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, జస్ట్ 5 మినిట్స్. ఓకే, స్టార్ట్. చదవండి, చదువుతున్నారా? చదువుకోండి, త్వర త్వరగా ప్రశ్నలు తయారు చేసుకోండి. చదవండి ప్రశ్న, 5 ప్రశ్నలు మాట్లాడితే. మరి గ్రూప్ అంతా ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు? ఇప్పుడు ప్రశ్నలు తయారు చేయాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న తయారు చేయండి. ప్రతి ఒక్కరు ఒక ప్రశ్న చేస్తే సరిపోతుంది. అది ప్రతి ఒక్కరు ఒక ప్రశ్న తయారు చేసుకోండి. అప్పుడు ఎలా ఇదంతా కోఆర్డినేషన్ ఎలా అవుతుంది అండి? అది ప్రాబ్లం. ఇప్పుడు కోఆర్డినేషన్ అవ్వదు. ఓకే ఓకే, అలానే ఎవరైతే చూడు, మ్యూట్ అన్మ్యూట్ స్పాట్ లైట్ చూస్తుండమ్మా. అలాగే అంకుల్, అలాగే అంకుల్. ఎస్, అందరూ ఒక్కొక్క క్వశ్చన్ తయారు చేసుకోండి. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, రెండేసి ప్రశ్నలు తయారు చేయండి. అసలు అంటే ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం కదండి, ఇక్కడ కోఆర్డినేట్ చేసుకోవడం కష్టం అవుతుంది. ప్రతి ఫ్యామిలీ ఎవరెవరు ఏ గ్రూప్స్ లో ఉన్నారో మీ అందరికి తెలుసు అని అనుకుంటున్నాను. గ్రూప్ ఎవరు? గ్రూప్ బి ఆ?
బ్లెస్సింగ్ గ్రూప్ బి లో ఉంది ఎందుకంటే 5-5 మెంబర్స్ కదా ఓకే అయితే ఏమన్నది ఏ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ థమ్స్ అప్ ఇలా పెట్టండి అంటే అది కాదు మీ జూమ్ లో థమ్స్ అప్ పెట్టండి జూమ్ లో థమ్స్ అప్ పెట్టండి ఏ గ్రూప్ వాళ్ళందరూ కూడా అంకుల్ గ్రూప్ ఎందులో తక్కువ అందులో నిమ్మకర ఒక ట్యాగ్ చేయండి అంకుల్ బిన్నీ మిన్నీ నిమ్మకర బ్లెస్సింగ్ నీ పేరు తీసి నిమ్మకర పేరు పెడతాం ఓకే అంకుల్ ఫైన్ అలా చేసేయండి అయితే గ్రూప్ ఏ వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు గ్రూప్ బి వాళ్ళు అందరూ ఆన్సర్ ఇవ్వాలి గ్రూప్ ఏ వాళ్ళు మాట్లాడకండి అలాగే ఆల్టర్నేటివ్ గ్రూప్ బి వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు గ్రూప్ ఏ వాళ్ళు మాత్రమే ఆన్సర్ అయితే రాజేష్ గారు అయ్యా మనం ఇప్పుడు ఏ ఏ సమస్యలు వస్తున్నాయో రాసుకోండి అవి మనం ఎలా అధిగమించాలో మళ్ళీ మనం చూద్దాం అలాగే అలాగే బిన్నీ ఇప్పుడు ప్రాక్టికల్ గా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా కోఆర్డినేషన్ అనేది ప్రాబ్లం ఇప్పుడు అన్ని మైకులు ఆన్ చేస్తే అవ్వదు ఎందుకంటే ఏదో ఒక మైకే ఒక ట్రెండ్ అవుతుంది తప్ప అన్ని మైకులు ఆన్ చేయలేం అదొక సమస్య తర్వాత కోఆర్డినేషన్ కి ఇప్పుడు నేనైతే మీ క్వశ్చన్ నేను ఇక్కడ టైప్ చేయగలను అందరికి దీని మీద ఓకే ఈ రోజు కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకోండి పర్వాలేదు రామకృష్ణ యాడ్ చేయండి ఒక గ్రూప్ లో రామకృష్ణ యాడ్ చేయండి రామకృష్ణ ఏ గ్రూప్ అండి రామకృష్ణ అంకుల్ రామకృష్ణ గారు ఏ గ్రూప్ ఏ లో ఉన్నారు ఓకే ఇప్పుడు ఏ ఏ గ్రూప్ కూడా అందరి పేర్లు రాస్తాను చూడండి ఒకసారి చెప్పండి బాబు ఒక నిమిషం ప్రభాకర్ గారు ప్రభాకర్ రావు గారు ఏ గ్రూప్ ప్రభాకర్ ప్రభాకర్ గారు శాంతి గారు శాంతి ఓకే రూత్ రూత్ సూర్యప్రకాష్ గారు ఓకే సూర్యప్రకాష్ వినోద్ కుమార్ గారు అలాగే రామకృష్ణ గారు సూర్యప్రకాష్ వినోద్ కుమార్ వినోద్ కుమార్ రామకృష్ణ రామకృష్ణ గారు లాస్ట్ అండి బి గ్రూప్ ఒక్క నిమిషం ఓకే వీళ్ళందరూ కూడా ఏ గ్రూప్ వాడు ఓకే రైట్ ఇప్పుడు బి గ్రూప్ వాడు చదువు అమ్మా అమ్మా మేరీ ప్రకాష్ గారు మేరీ శాలం ప్రియాంక దివ్య మేరీ ప్రకాష్ శాలోం తర్వాత అండి ఝాన్సీ గారు ఓకే ఝాన్సీ ఓకే అండి నెక్స్ట్ అండి స్టెఫీ నిర్మలా గారు నిర్మల ఓకే ఇది బి గ్రూప్ రైట్ టైం అయిపోయింది మనం ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు అనుకుంటున్నాను రాజేష్ అంకుల్ రాజేష్ అంకుల్ ఏం ప్రాబ్లం లేదు మీరు ఈ 15 మినిట్స్ కూడా తీసుకోవచ్చు ఏం కాదు 6:30 వరకు మీరు ఆడించండి ప్రాబ్లం ఏమి లేదు అంతా మనమే సార్ అనుకున్నట్టుగా మన దగ్గర 5 ప్రశ్నలు ఏ గ్రూప్ వారి దగ్గర సిద్ధంగా ఉన్నాయి కదండి ఒకసారి థమ్స్ అప్ చూపించండి ఏ గ్రూప్ ఇప్పుడు సై అంటే సై అంటున్నారు అంకుల్ అందరూ గ్రూప్ ఏ వాళ్ళు మేము రెడీ అంటున్నారు ఓకే గ్రూప్ బి వాళ్ళు మీ దగ్గర కూడా ఒక 10 ప్రశ్నలు లేక 5 ప్రశ్నలు కనీసం సిద్ధంగా ఉన్నాయా థమ్స్ అప్ చూపించండి థమ్స్ అప్ చేతులతో చూపించండి ఇలా బెన్ని నువ్వు చూపించలేనా అప్పుడు వాళ్ళు తెలుస్తుంది థమ్స్ అప్ ఇప్పుడు మన గేమ్ లోకి వెళ్తున్నాము రాజేష్ అంకుల్ ఒక్క నిమిషం అంకుల్ ఇప్పుడే కొంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఒక్కసారి మీరు అసలు ఏం జరుగుతుంది అనేది ఒక 2 సెంటెన్సెస్ లో అర్థమయ్యేలా అందరికి చెప్పండి కల్పన గారు జాయిన్ అయ్యారు మరొకసారి విషయం చెప్తున్నాము ఇక్కడ ఒక చిన్న గేమ్ ఆడుతున్నాము ఈ గేమ్ ఏంటంటే యోహాన్స్ భర్త
మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న భాగంలో వచ్చి కొన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకున్నాం, ఏ గ్రూప్ వాళ్ళు అలాగే బి గ్రూప్ వాళ్ళు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవలసింది ఆపోజిట్ గ్రూప్ వాళ్ళు. ఇప్పుడు మనం గేమ్ ఆడబోతున్నాం, ఇది ఇప్పటి వరకు జరిగిన సంగతి. సో ఇప్పుడు ఏ గ్రూప్ లోంచి ఫస్ట్ పేరు ఎవరు? ప్రకాష్ గారి ఫ్యామిలీ వాళ్ళు, ప్రభాకర్ గారి ఫ్యామిలీ వాళ్ళు. మీరు ప్రశ్న అడగొచ్చు, దానికి జవాబు చెప్పవలసిన వాళ్ళు మేరీ ప్రకాష్ గారు వాళ్ళ జవాబు చెప్పవలసిన వాళ్ళు మేరీ ప్రకాష్ గారు వాళ్ళు. ఓకే, అడగాల్సిన వాళ్ళు ఎవరండి? ప్రభాకర్ గారు. ఓకే ఓకే, ఒకటండి మాట వినండి ఒకసారి. ఇప్పుడు ప్రశ్న అడిగేదేమో ప్రభాకర్ గారు అడుగుతారు, ప్రకాష్ గారు వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతే బి గ్రూప్ నుంచి ఎవరైనా ఆన్సర్ చేయడానికి థమ్స్ అప్ చూపించవచ్చు. అర్థమైందండి? అదే బి గ్రూప్ లో వన్ బై వన్ ఎవరో ఒకడు బి గ్రూప్ నుంచి అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కొరకు ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీని ప్రశ్నిస్తుంది, వాళ్ళు చెప్పగలిగితే. ఏ గ్రూప్ వాళ్ళు బి గ్రూప్ లో ఫ్యామిలీని అడుగుతారు, వాళ్ళు ఒకవేళ చెప్పలేకపోతే మీ గ్రూప్ లాస్ అవ్వకుండా ఉండడం కొరకు ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉంటే థమ్స్ అప్ చూపించండి. మీకు స్పాట్ లైట్ చేస్తుంది, అప్పుడు మీరు ఆన్సర్ చేయొచ్చు. పాస్గండి అమ్మా, చెప్పండి అమ్మా. ఇప్పుడు పాస్ హోస్ట్ గా ఉన్న బ్రదర్ వాయిస్ చాలా స్లోగా ఉంది పాస్ గాంధి. మాకు బాగానే ఉందమ్మా, మీ అందరి వాయిస్ లో క్లియర్ గా ఉన్నాయి పాస్ గాంధి. ఆ బ్రదర్ కొంచెం లోగా ఉందండి. ఏం పర్లేదు, ఇప్పుడు ఆడాల్సింది మనమే కదమ్మా. ఓకే పాస్, ఆడాల్సింది మనమే, ఆయన ఆడించేదే కాబట్టి ఆయన ఏం ప్రశ్న అడగరు జవాబు చెప్పరు, మనమే ప్రశ్న అడుగుతూ మనమే చెప్తాం జవాబు చెప్తాం. సరే అది ఓకే. గ్రూప్ ఏ రెడీగా ఉన్నారంట అంకల్? ఓకే అండి, అడగొచ్చండి. ఎస్ అడగండి. చీకటి వెలుగును ఎందుకు గ్రహింపలేకపోయేను? మేరీ ప్రకాష్ గారు చెప్పండి. ఆయన వెలుగై ఉండెను కాబట్టి చీకటి ఆ వెలుగును గ్రహింపకున్నది. క్విజ్ మాస్టర్ గారు చెప్పాలి కావడం కరెక్ట్ సార్. బ్రదర్, అది మీరు రాసుకున్న ప్రశ్నకి జవాబు సరైనదేనా కాదా? ఇంకా ఇంకా మంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ నేను. అది బి గ్రూప్ తీసుకోండి. బి గ్రూప్ లో ఎవరు ఎవరు బి గ్రూప్ చెప్పండి. నిజమైన వెలుగు. మళ్ళీ మేరీ ప్రకాష్ గారే చెప్తున్నారు, ఆనంద్ గారు. నిజమైన వెలుగు కాబట్టి చీకటి దాన్ని గ్రహింపకుంది. కొంతవరకు నా అనుకున్న దానికి ఓకే సార్, ఇంకా రావాలనుకుంటున్నాను నేను. ఓకే, బి గ్రూప్ లో ఇంకోటి అడగండి. బి గ్రూప్ లో ఇంకోటి జవాబు చెప్పడానికి శాంతి నిర్మలా గారు. నిర్మలా గారు బి గ్రూప్ లోనే అమ్మా. నిర్మలా మీరు బి గ్రూప్ ఏనా? చీకట్లో ప్రకాశించున్నది కాబట్టి. ఆనంద్ గారు చెప్పండి. ఇంకా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ నేను. Absence of lighting is darkness. Inka inka evarina cheyatandi jawab cheppalsaru. Amma Mary garu cheppesaru, Nirmala garu cheppesaru. B group lo inka evaru unnaru? Group A vallu mari tough ga adutunnaru. Group B ready ga undi. Okay, Shalom, Priyanka and Dia. Lokam ayinno grahinchaledu, telusukoraledu kabatti. Anand garu ento antaru సార్? వినిపించలేదు సార్ ఇంకోసారి బ్రదర్. లోకం ఆయన్ను తెలుసుకోలేదు కాబట్టి వెలుగునకు నా మనసులో ఆన్సర్ సార్, వెలుగును గురించిన అవగాహన చీకటికి లేకపోవడం వలన అది గ్రహింపలేకపోయాను. క్విజ్ మాస్టర్ ఏమంటారు? అదే అంటే మనం ఇప్పుడు బ్రదర్ ఏం చేశారంటే కొద్దిగా లోతు ఆలోచన చేసి తన సొంత ఆన్సర్ ని పెట్టారు దాంట్లో. సాధారణంగా ఎలా ఉండాలంటే ఆబ్జెక్టివ్ టైప్ లో ఉండాలి ఆన్సర్, అంటే వాక్యంలోనే ఉండాలి, వాక్యంలోనే కరెక్ట్ గా చెప్పగలుగుతారు. సరే ఓకే, ఇది ప్రాక్టికల్ గా ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటే దానిలో మనం ఎదగలేం కదా, ఇవన్నీ ప్రాబ్లం అవుతున్నాయి. ఓకే, ఎనీహౌ మార్క్ ఇద్దాం, బి గ్రూప్ వాళ్ళకి మార్క్ ఇద్దాం.
ఓకే ఆల్సో చేశారు కాబట్టి బి గ్రూప్ వాళ్ళకి మార్క్ ఇస్తాం బి గ్రూప్ వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టండి బి గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళు ప్రశ్న సందిస్తారు ఆ ఓ టు బి గ్రూప్ లో ఎవరో ఒకరు ఎవరు చెయ్యి ఎవరైనా ఒకరు ఆ ఎవరైనా ఉంటే ఆయన లేకుండా కలిగి ఉన్నది యేసు క్రీస్తు లేకుండా కలిగి ఉన్నది ఏమిటి అది ఏ గ్రూప్ వాళ్ళు జవాబు చెప్పాలి ఎవరు చెప్తారు చెప్పండి ఆనంద్ గారా ఉండండి చెప్పండి మళ్ళీ చెప్పండి కలిగినది అంతయు ఆయన వల్లనే కలిగను కాబట్టి ఆయన లేకుండా ఏది కలగలేదు కరెక్టేనా కరెక్ట్ చెప్పట్ల ఇప్పుడు ఏ గ్రూప్ వారు బి గ్రూప్ ప్రశ్నిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఏ గ్రూప్ ఒక మార్క్ వచ్చింది బి గ్రూప్ ఒక మార్క్ వచ్చింది ఇప్పుడు ఏ గ్రూప్ వారు బి గ్రూప్ ని ప్రశ్నిస్తారు రూత్ గారా అమ్మా స్పాట్ లైట్ చేయమా అన్మ్యూట్ చేయండి అమ్మా రూత్ మీ మైక్ ఆన్ చేయి తల్లి మీ మైక్ ఆన్ చేయండి అన్మ్యూట్ అని కనపడుతుంది బ్లూగా అది నొక్కమ్మా అన్మ్యూట్ అది నొక్కితే ప్రశ్న వేయమ్మా ప్రశ్న వేయి యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షం అయ్యాడు అది ఇప్పుడు బి గ్రూప్ వాళ్ళు చెప్పాలా బి గ్రూప్ లో మీరు ఎవరైనా ఎవరైనా చెప్పొచ్చా ఎవరైనా చెప్పొచ్చేమో బి గ్రూప్ చూపించండి ప్రకాష్ గారు షాలోమ్ ఝాన్సీ స్టెఫీ నిర్మలా బి గ్రూప్ వాళ్ళు ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి ఆంటీ రూతమ్మ మళ్ళీ మైక్ ఆన్ చేయాలి మళ్ళీ మైక్ ఆన్ చేయాలండి మీరు యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షం అయ్యాడు అది ప్రశ్న అలా రిపీట్ చేయమంటారా అవును చాలు మేరి గారు చెప్పండి అమ్మా కృపా సత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షం అయ్యాడు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ వెల్ డన్ అమ్మా మేరి గారు కృపా సత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షం అయ్యాడు బి గ్రూప్ కి మరొక మార్క్ వచ్చింది ఇప్పుడు బి గ్రూప్ వాళ్ళ ప్రశ్న ఏ గ్రూప్ ని సందిస్తారు ఓకే బి గ్రూప్ వాళ్ళు మేరీ ప్రకాష్ షాలోమ్ ఝాన్సీ స్టెఫీ నిర్మల ఎవరో ఒక ప్రశ్న వేస్తారు ఎవరు చేస్తారు ఝాన్సీ గారు అడుగుతానండి ఝాన్సీ గారు ఝాన్సీ గారు మైక్ ఆన్ చేయండి మైక్ ఆన్ చేసుకున్నాను ఝాన్సీ గారు మైక్ ఆన్ చేసుకోవాలి ఓ రెండు మైక్ మైక్ ఆన్ చేసేయండి ఒక మైక్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు చెప్పండి అమ్మా అద్వితీయ కుమారుడు అనగా అద్వితీయ కుమారుడు అనగా అద్వితీయ కుమారుడు అనగా ఏమిటి ప్రశ్న ఏమిటి ఏమిటి అద్వితీయ కుమారుడు అనగా అర్థం ఏమిటి అంతే కదమ్మా అంతే ఓకే సమాధానం చెప్పాలి ఏ గ్రూప్ వాళ్ళు రామకృష్ణ చెప్తా రామకృష్ణ మైక్ ఆన్ చేయండి అద్వితీయ కుమారుడు అంటే సార్ అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు రెండో వాడు లేడు అని అర్థం అండి ఒకే ఒక కుమారుడు అని అర్థం అలా కాదు అక్కడ బైబిల్లో ఇవ్వబడిన ఆన్సర్ చెప్పండి ఇది మీరు చెప్పే ఆన్సర్ మీరు స్వంతంగా చెప్తున్నారు బైబిల్లో ఇవ్వబడిన ఆన్సర్ ఉంది అది చెప్పండి అమ్మ రామకృష్ణ గారు చెప్పిన ఆన్సర్ కరెక్టో లేదో మీరు మళ్ళీ చెప్పాలి మరి తర్వాత బైబిల్లో ఉన్నదే చెప్పాలండి బైబిల్లో ఉన్నదే చెప్పండి సార్ చెప్పండి రామకృష్ణ గారు చెప్పిన ఆన్సర్ అర్థానికి సరిపోయింది కానీ బైబిల్లో సమాధానం బైబిల్లో ఉన్నదే చెప్పాలి జనతైక కుమారుడు జనతైక కుమారుడు ఓకే కరెక్ట్ 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 నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఏ గ్రూప్ వాళ్ళు బి గ్రూప్ అడుగుతారు ఏ గ్రూప్ లో సంబంధం లేదు అంటారు ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగిన గ్రూప్ లో సంబంధం లేదు ఇప్పుడు ఓకే ఓకే కమాన్
ఇప్పుడు ఎవరైనా మీరు యాక్చువల్ గా మనం ఒక యాక్టివిటీ ఆడుతున్నాం, ఇప్పుడు జాయిన్ అయ్యారు వాళ్ళందరి కోసం చిన్న ఇంకొకసారి ఒక చిన్న యాక్టివిటీ ఆడుతున్నాము. యోహాన్ సువార్త మొదటి అధ్యాయం నుంచి చదివి మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే అడగచ్చు. మొదటి అధ్యాయం మొదటి 18 వచనాలు, మొదటి నుంచి 18 వచనాలు, 18 వచనాలు చదివి ఆ 18 వచనాలు ఏదైనా ఒక క్వశ్చన్ మీరు తయారు చేసి అడిగితే ఎవరో ఒకరు ఆన్సర్ చెప్తారన్నమాట. అది ఓకే. ఇప్పుడు ఎవరు అడుగుతారు క్వశ్చన్? అడిగే వాళ్ళు ఎవరు అది శాంతి చెప్తున్నాను. ఆ వాక్యము డాష్ మన మధ్యన నివసించెను, ఆ వాక్యము డాష్ మన మధ్యన నివసించెను. ఎవరు జవాబు చెప్తారు? స్టెఫీ చెప్తావా? కల్పన గారు చెప్తారు. అమ్మ చెప్పండి అమ్మ. మనం మ్యూట్ చేయకుంటే అలా అవుతుంది అన్నమాట. మనం వెంటనే మ్యూట్ చేసేయాలి, లేకపోతే అందరూ జవాబు చెప్తారు. ఎవరైతే అన్మ్యూట్ చేస్తారు. ఓకే కల్పన గారు చెప్పండి. ఆ వాక్యము శరీర ధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించేను. ఓకే శాంతి. కరెక్ట్ అంకుల్. ప్రైజ్ లార్డ్. కరెక్ట్ కరెక్ట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ బి గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్ అడగండి. బి గ్రూప్ వాళ్ళు ఎవరు అడుగుతున్నారు? ఫోన్ చేయి చూపించండి. శాలం గారు, శాలం గారు అడుగుతున్నారు. శాలం గారు మీ మైక్ ఆన్ చేయండి. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా అనుగ్రహింపబడిన? ధర్మశాస్త్రము ఎవరి ద్వారా అనుగ్రహించబడను? ఈసారి ఉండండి, రామకృష్ణ ఇందాక తప్పు అయిపోయింది, ఈసారి చెప్తాను మళ్ళీ. రామకృష్ణ చెప్పండి. శాలం గారు కరెక్ట్ అయినా? ఓకే చెప్పండి చెప్పండి రాజేష్ గారు. అయ్యా మధ్యలో నేను క్వశ్చన్ అనుకుంటున్నాను. అడగండి అడగండి. ఏం బి గ్రూప్ వాళ్ళు రెండు గ్రూప్ ప్యాసేజ్లో మీరు చదివిన ప్యాసేజ్ లో వాక్యము అన్న మాట ఎన్నిసార్లు ఉంది? చదవండి చదవండి త్వరగా త్వరగా చదవండి. ఇక్కడ కొట్టేస్తే మీకు మొత్తం బైబుల్ అన్ని వాక్యాలు వచ్చేస్తాయి. లెక్క పెట్టండి, 1 2 3 లెక్క పెట్టండి. మరి రాశి గారి మీద కరెక్ట్ ఆన్సర్ ఉందా? మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉందా? మరి స్టెఫీ ఏమో కేవలం మొత్తం 18 వచనాలు అమ్మా. స్టెఫీ టోటల్ 18 వచనాల్లో నేను 1 2 3 4 అన్నాను కానీ 4 అన్నాను. అందరూ 4 అంటారు సార్, మొత్తం 4 అంటారు. నాలుగు కరెక్టేనండి? నాలుగు కరెక్ట్ అండి. ఓకే నిర్మలా గారు, ఆనంద్ గారు, రామకృష్ణ, అమలా గారు, మేరీ గారు, మరి శాలం గారు, ఝాన్సీ గారు, వీళ్ళందరూ కూడా 4 అని చెప్పారండి. అలాగే సరోజా కూడా, స్టెఫీ, వీళ్ళు 4 అని ఆశించారు. ప్రభాకర్ గారు, శాంతి, రూత్, సూర్యప్రకాష్, వినోద్ కుమార్, రామకృష్ణ వాళ్ళు ఒక ప్రశ్న అడగాలి. ఎవరు అడుగుతారు? రామకృష్ణ అడుగుతున్నాడు. రామకృష్ణ మైక్ ఆన్ చేయండి. సార్ క్వశ్చన్ ఏంటంటే, దేవుడి నుంచి ఒక మనుషుడు, దేవుడి నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండడం, అతని పేరేమిటి?
దేవుడి నుండా ఎక్కడ నుంచండి? అవును సార్, సింపుల్ క్వశ్చన్ అడిగితే చాలా ఈజీ చెప్పేసారండి. ప్రశ్న ఎలా ఉండాలంటే కఠినంగా ఉండాలి. ఓ ప్రశ్న నేను అడుగుతాను చూడండి ఎంత కఠినంగా ఉండదు. అది మొదటి వచ్చిన ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుని ఎందు ఉండను, వాక్యము దేవుడు ఉండని చెప్పిన తర్వాత మధ్యలో చాలా మ్యాటర్ వస్తుంది. ఆ తర్వాత ఆ వాక్యము అని ఉంది కదా, ఈ మధ్యలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ప్రశ్న అర్థమైందా? చెప్తాను చూడండి, చూస్తున్నావు వాక్యం ఉండేమో, అది అది వాక్యం ఉండేమో అని మొదటి వచనంలో చెప్పబడింది కదా. ఆ తర్వాత చాలా మధ్యలో మ్యాటర్ వచ్చిన తర్వాత ఆ వాక్యము అని చెప్పబడుతుంది. ఈ మధ్యలో ఎన్ని వచనాలు ఉన్నాయి? పన్నెండు అంటే అంత వచనం చెప్పేసరి అక్కడి నుంచి కౌంట్ చేస్తే పన్నెండు లేకపోతే పదమూడు. అన్ని ఆన్సర్లు చెప్పారండి అన్నా. మొదటి వచనము తర్వాత లాస్ట్ లో మనం చెప్పబడిన వచనం మధ్యలో ఎన్ని ఉన్నాయి? వచన మొదట వచ్చిన తర్వాత నుంచి లెక్క వేస్తే పన్నెండు. మధ్యలో పన్నెండు వచనాలు ఉన్నాయి, కరెక్ట్. అలా కొంచెం డిఫికల్టీగా ఉండి ఇలాంటి ప్రశ్న అడిగితే బాగుండదు. మనం ఆత్మీయంగా గేమ్ ఆడుతున్నాం కాబట్టి అవతరాల నుంచి తప్పింపు చేయడానికి కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. ఇంకా ఫన్నీయెస్ట్ క్వశ్చన్ కదా, మనం చదివిన ఈ ప్యాసేజ్ ఏ పేజీలో ఉంది? ఫన్నీగా అడగచ్చు అది. రైట్, లాస్ట్ ఛాన్స్, ఇంకొక ఛాన్స్ ఉంది బి వాళ్ళకి. ఏ గ్రూప్ వాళ్ళని అడగడానికి? బి గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్ అడగండి. ఎవరు దేవుని పిల్లలు అగుటకు అధికారం అనుగ్రహించను? ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? కల్పన హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సరే, అదే చెప్పిన మొత్తం చెప్పాలి. మొత్తం చెప్పాలంట? అయ్యో, అప్పుడే చెప్పండి ఆన్సర్ చెప్పండి. ఒక నిమిషం, ఇంకా ఇంకా ఉన్నారు చెప్తారు. ఇంకా చెప్తారు మేరీ అండి, మీరు చెప్తారా? చెప్పండి అండి. ఇది మేము బి గ్రూప్ వాళ్ళనే అడిగా, మమ్మల్ని ఆన్సర్ అడిగారు మీరు. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికి అనగా, తన నామమునకు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. అంకుల్ అలాగే చెప్పాలి, లేకపోతే మన మీదకి మొత్తం టమాటాలు గుడ్లు అన్ని పడిపోతాయి. ఇలాగే చెప్పాలి, వెరీ గుడ్ అంకుల్. అందరూ సహకరించారు. కొంత డిఫికల్టీ ఉంది, మీరందరూ మాకు సరిగా చూడడానికి కనపడే అవకాశం లేకపోయినప్పటికీ మీరందరూ పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది. ఇది ఇటువంటి గేమ్ వల్ల ఏంటంటే మనం కొంచెం వాక్యాన్ని సునిశ్చిత దృష్టితో చదవడానికి అవకాశం ఏర్పడు. దీంట్లో కొంత ఫన్ ఉండొచ్చేమో కానీ సునిశ్చితంగా చదవడానికి మాత్రం ఇటువంటి ఆటలు ఉపయోగపడతాయి. అంటే బైబిల్తో ఆటల అనే ప్రశ్న వేసుకుంటే తప్పే, కానీ వాక్యాన్ని నేర్చుకునేదానికి ఇది ఒక మార్గంగా మనం అనుకోవచ్చు. దాన్ని బట్టి మనందరం కూడా దీంట్లో ఎంజాయ్ చేస్తాం. వెరీ గుడ్, పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా నిండు వందనాలు చెల్లిస్తాను. సమయం ఇచ్చిన పాస్ట్ గారికి, అలాగే టీం అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఓకే, చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న స్కిట్ స్కిట్ చూడడానికి రెడీ ఉన్నా? చాలా ఫన్ ఉండబోతుంది ఈ స్కిట్ లో. చూడడానికి రెడీగా ఉంటే ఒకసారి మీ థమ్స్ అప్ చూపిస్తారా?
ఓకే చాలా బాగా ఆడారు, చాలా 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 థ్యాంక్ యూ. ఓకే మన మధ్యలో శాంతి అక్క ఒక మంచి స్కిట్ రెడీ చేసి తీసుకొచ్చారు. శాంతి అక్క మా వాళ్ళందరూ మేము రెడీగా ఉన్నాం. ఎస్ అందరికి ప్రైజ్ మేము విధేయత గురించి ఒక చిన్న స్కిట్ చేస్తాము. ఓకే ఒక్క ఒక్క 2 మినిట్స్ టైం ఇవ్వండి. ఓకే అక్క సరే ఈ లోపల ఎవరైనా ఏదైనా సాక్ష్యం షేర్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉండి ప్రేయర్ చేద్దాము అనుకుంటే కనుక ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే చెప్తాం. శాంతక్క నువ్వు రెడీ అయినప్పుడు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయవాక. ఓకేనా? ఓకే ఈ లోపల ఇంకెవరైనా పాట పాడడానంతటే మళ్ళీ మనకి టైం ఉండకపోవచ్చేమో, అందుకని ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే ఇప్పుడే మనం ప్రేయర్ చేద్దాం. ఓకే అక్క రెడీ అక్క? నిమ్మక్క నిమ్మక్క చెప్పండి అక్క. ఓకే రెడీ రెడీ అక్క? శాంతి అక్క రెడీయా? ఓకే సూపర్. శాంతి అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. ఓకే శాంతి అక్క చాలా పెద్దగానే ప్లాన్ చేసినట్టుంది. ఓకే టైం కావాలా శాంతి అక్క? వద్దు అయిపోయింది అయిపోయింది. ఓకే 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 పని చేసుకో అండి. అందరికి నమస్కారం అండి. నేను ఇంట్లో పని ఉండండి, మరి ఇంట్లో అన్ని సామాన్లు నేనే తుడుస్తా, నేనే కడుగుతా, నేనే బతుకుతా. మనం ఈ ఇంటికి పెద్ద పనుడు నేనే. మా మండ్ర గారు వచ్చే టైం ఏంది? మండ్ర గారు చెప్పండి. ఏంటి ఏదో పెద్ద పనుడు అని ఏదో వింటున్నాను. బొమ్మలా ఉంటాయి కానీ ఏం చేస్తుంది? నువ్వు పాట పాడగలవాచ్చు డాన్స్ కూడా చాలు. ఈ రోబోట్ ఏం చేస్తా పాట పాడతారు. ఇగో ఇట్లా అది నా ఇష్టం, నాకు నచ్చింది వేసుకుంటా నీకే. సరే ఇగో ఇది ఉందా? నువ్వు ఉంటలేదు రోజు ఇది కొడతా అది కాదురా ఊర్చేది ఇల్లు. ఇగో ఇదేం చెప్తుంది సార్? ఇగో ముఖ్యమైన నువ్వు ఉడతలేదని తీసుకొచ్చా? ఇదేదో సార్ దోమలు కొడతా ఉంటాయా మా ఇంట్లో? ఇది దోమలు కొట్టుకుంటది అనమాట సార్. ఇంకో 10 రూపాయలు అడితే ఇంకో అలవాటు వస్తా సార్. ఇంకొచ్చు కదా అవసరంలే అలవాట్లు అన్ని కడతాం. ఇది ఫ్యూచర్ అవునా సార్? ఇంకో ఫ్యూచర్ ఇట్లా కొట్టా ఉంటే దోమలు అదో అదిగో సార్ నాకు 100 రూపాయలు పెంచమంటే పెంచలేదు, 100,000 ఇంకా ఉంటారా? బాగుంది సార్ బాబు. నువ్వేరా ముసలి అయితే వెళ్ళిపోతావు. ఈ రోబోట్ ముసలి అయిపోగా మరి సరే మరి జాగ్రత్త చూసుకో. పాడేసి ఇక్కడ అందరూ బయటకి వస్తా పని ఉంది. ఓకే సార్ ఓకే మరి 10 రూపాయలు 100 రూపాయలు నాకు పెంచమంటే పెంచరు కానీ రోబోట్ కొంటారా? రోబోట్ సరే చూసుకోవాలి కదా, అన్ని తీసుకున్న పనులు ఏమైతే మంచి మామూలు అంటారు. బాగున్నాయి రోబోట్లు. అవును మంచి పాట పెట్టుకోమా. ఏం పాట వస్తుందా కానీ ఇచ్చేయాలి నీకు ఏదో చేయాలి. కదే జీవితం
చప్పట్లు మాకు కనబడతాయి, మీ చప్పట్లు మాకు కనబడతాయి. వీడియో రికార్డ్ అవుతుంది కదా. ఓకే రైట్, వండర్ఫుల్. నెక్స్ట్ అమ్మా బ్లెస్సి అంకుల్ శ్యామ్లక్ అంకుల్. ఎస్ అమ్మా, మరి మీకు 10 నిమిషాలు టైం ఇచ్చారు వీళ్ళు. రైట్, ఓకే అమ్మా. సారీ సారీ, ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్ అందరికి, ప్రైజ్ లాడ్. ఈ రోజు మనం మీరెవరో మాకు ఎవరికి తెలియదు అన్న. మీరు నిన్న చెప్పారా? నేను చెప్పట్లేదు అన్న. నా పేరు శ్యామలా లాజరస్. నేను హై స్కూల్ టీచర్ని, బిఏ బిఎడ్ టీచర్ని, ఎస్టీటీలో చేస్తూ ఉన్నా. ఇప్పుడు మీకు నిమ్మాక తెలుసు ఇంచుమించు.
తను నా ఓన్ సిస్టర్ అన్నమాట. నేను తనకన్నా పెద్దదాన్ని. నేను భీమవరంలో ఉంటా. సండే స్కూల్ పరిచర్య దాదాపు 1980s లో మేము స్టార్ట్ చేసాం చెల్లి నేను. ఇప్పటి వరకు కూడా దేవుని దయవల్ల నిరవధికంగా చేస్తూనే ఉన్నాం. వయసు పెద్దవాళ్ళు అయిపోతున్నాము ఎలాగా అనుకున్నప్పుడు శాలెమన్న మాకు గొప్ప అవకాశం ఇచ్చారు. దేవుని దయవల్ల మేము ఇప్పుడు లాక్డౌన్ సండే స్కూల్ని చేయగలుగుతున్నాం. ఓకే, నాకున్న చిన్న సమయాన్ని నేను వాడుకోవాలనుకుంటున్నాను. అయితే ఈరోజు మనందరం పెద్దవాళ్ళం కాబట్టి ప్రార్థన అనేది మనకి చాలా అవసరం. బైబిల్లో మనకి 1 థెస్సలోనిక పత్రికలో చూస్తే 5:12 ఎడతెగక ప్రార్థన చేయమని ఉంటుంది. కాబట్టి ఆ వాక్యాన్ని అనుసరించి మనం అదే ఈరోజు ధ్యానిద్దాం. నేను మళ్ళీ ఒకసారి చదువుతాను 1 థెస్సలోనికయులు 5:15 ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇంతవరకే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా. దేవుని దయవల్ల నేను చిన్నగానే మీకు చెప్తాను అర్థమయ్యేలాగా. ఓకే, నేను మనం ప్రార్థన గురించి చెప్పుకునేటప్పుడు చాలా మనకి ఎప్పుడు కూడా ప్రార్థన గురించి చాలా సార్లు వింటూ ఉంటాం మనం. అయితే ఇక్కడ మనం చూద్దాం, అంటే డైరెక్ట్ గా ఇంకా లెసన్ లోకి వెళ్తున్నాను నేను. ప్రేయర్ గురించి మనం చూస్తే గనక 12 అంశాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 12 అంశాల్లో నాకు దొరికిన సమయాన్ని బట్టి ఎన్నెన్ని వీలైతే అన్ని మీకు చెప్తాను అనమాట. రోజుకి 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు మాక్సిమం 3 టాపిక్స్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరే, మనం ఈరోజు ప్రేయర్ గురించి చూద్దాం. అసలు ప్రేయర్ అని అంటే మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి, ఇంటరాక్టింగ్ విత్ గాడ్. సో మనం దేవునితో సంబంధం కలిగి ఉండటం అనేది మనందరికీ అలవాటే. మనందరం ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం, ఏ అవసరం ఉన్నా కూడా దేవుని అడుగుతూ ఉంటాం, అదంతా మనకి తెలిసిందే. అయితే బైబిల్ నుంచి నేను మనం ముగ్గురు చిన్ననాడు ప్రార్థన చేసిన ఒక వ్యక్తిని, యవ్వన వయసులో ప్రార్థన చేసిన ఒక వ్యక్తిని, వృద్ధాప్యంలో ప్రార్థన చేసిన ఒక వ్యక్తిని మీకు నేను ఈరోజు చిన్నగా పరిచయం చేయాలనుకుంటున్నా. అందులో సమూయేలు గురించి మనం చెప్తే గనక బాలుడైన సమూయేలు అని చెప్పుకుంటాం మనం ఈయన గురించి చెప్పుకున్నప్పుడు. సో బాలుడైన సమూయేలు ఏం చేశాడు? చిన్ననాటి నుంచి కూడా బాలుడైన సమూయేలు ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాడు. ఎందుకు ప్రార్థన చేసుకోగలిగాడు అనంటే ఆయన తల్లి నేర్పించిన ప్రార్థనను బట్టి ఆ ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది తన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా అంటే దేవుడే స్వయంగా వచ్చి ఆయనతో మాట్లాడేటంతగా, మరి అంతగా తర్ఫీదు ఆ తల్లి ఇచ్చింది. సరే, పాలు విడిచిన తర్వాత తను ఇక్కడ చర్చ్కి తీసుకొచ్చి వదిలిపెట్టడం అనేది మనకి తెలుసు. ఏలి గారి దగ్గర వదిలిపెట్టడం అనేది తెలుసు, యాజకుని దగ్గర. సో అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి సమయం అయినప్పుడు వెళ్ళి మందిరంలో షీలోహు మందిరంలో పడుకుంటూ ఉండేవాడు సమూయేలు, బాలుడైన సమూయేలు. అయితే ఒకసారి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు అని అంటే తను ఉన్న సమయంలో చాలాసేపు ప్రార్థనలో గడిపేవాడంట చిన్న వయసులో. సో మనకున్నటువంటి మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలకి మనం ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఈ బాలుడైన సమూయేలునే మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. 3 సార్లు వరకు తాత దగ్గరికి వెళ్ళాడు, ఏలి తాత దగ్గరికి వెళ్ళాడు. ఏలి గారిని అడిగాడు, మీరు పిలిచారా నన్ను అని. కాదు అని అంటే 4వ సారికి దేవుని స్వరాన్ని అతను వినగలిగాడు. అంటే చిన్న వయసులో అతను ప్రార్థన చేయటాన్ని దేవుడు చాలా మెచ్చుకున్నాడు, వచ్చి మాట్లాడాడు. మరి మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఆ విధంగా మరి ఎదుగుతూ ఉన్నారా? మనం ఆ విధంగా పిల్లల్ని పెంచగలుగుతున్నామా? మనందరం ఇంచుమించు పెద్దవాళ్ళం. కొంతమందికి మనవళ్ళు మనవరాళ్ళు ఉండొచ్చు, కొంతమందికి ఇంకా చిన్నపిల్లలు ఉండొచ్చు. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే ప్రతి ఉదయకాలంలో బాలుడైన సమూయేలు ప్రార్థన వాళ్ళకి నేర్పించి ఆ చిన్ననాడు ఎలా నేర్చుకున్నాడు, ప్రార్థన ఎలాగా చేయగలిగాడు, ఎలా ఆశీర్వదించబడ్డాడు చూడండి. బాలుడైన సమూయేలు ప్రార్థనలో ఎదుగుతూ ఆఖరికి చాలా దీవించబడ్డాడు, చాలా ఆశీర్వదించబడ్డాడు. చాలా తను ఆఖరికి ఇక్కడ దావీదుని అభిషేకం చేయటం కూడా చూస్తూ ఉన్నాం. సో మనం చిన్న పిల్లల్ని ఈజీగా మనం మోల్డ్ చేయగలం, వాళ్ళకి మోటివేట్ చేస్తే వాళ్ళు వింటారు. కాబట్టి మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఉదయకాలం ప్రార్థన అనేది నేర్పించడానికి ఈరోజు బాలుడైన సమూయేలు మనకి ఎదురుగా ఉన్నాడు. అలాగే యవనం తిమోతి, టీనేజ్ లో
ఆయన చేసిన పరిచర్య గాని ఆయన ప్రార్థన గురించి కానీ మనం ఒక్కసారి తెలుసుకుందాం. అంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా, మీరు అలాగూ పెద్దోళ్ళే కాబట్టి. ఓకే, తిమోతి తను కూడా చిన్ననాటి నుంచి వాళ్ళ అమ్మ అమ్మమ్మ ఇద్దరూ కలిసి ఆ బాబుని చాలా స్పిరిచువల్ గా పెంచడం అనేది మనకి బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈయన చక్కగా ఎదుగుతూ ఉన్నాడు, అమ్మ ఎలా చెప్తుంది అమ్మమ్మ ఎలా చెప్తుంది అంత చూస్తూ ఉన్నాడు. మనం అపోస్తల కార్యాలు 16 అధ్యాయంలో చూస్తాం. అయితే ఈయన ఎదుగుతూ ఉన్నాడు, అమ్మ కూడా చాలా చక్కగా పెంచుతుంది, అమ్మమ్మ పెంచింది అమ్మ కూడా, ఇద్దరు కూడా వాళ్ళు ఎలా పెరగాలి, చిన్నపిల్లలు దేవుణ్ణి ఎలా ఎదగాలి అనేది వాళ్ళు నేర్పిస్తూ ఉండబట్టి ఆ విధంగానే బాబు ఎదగటం మొదలుపెట్టాడు. ఆ విధంగానే చాలా విశ్వాసంగా ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఒక యవన జీవితం వచ్చిన తర్వాత ఒకసారి పౌలుని కలిశాడు. పౌలుని కలవటం అని అంటే చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి లేకపోతే అమ్మమ్మ నానమ్మలు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా పెంచడానికి ఇష్టపడ్డారు కాబట్టి తిమోతిని వాళ్ళు అవే మాటలు చెప్తూ ఉన్నారు దేవుని గురించి కాబట్టి ఆసక్తి పెరిగింది. సో ఎవరైనా సరే ఎక్కడైనా ఆసక్తి ఉంటే అక్కడికి పరిగెడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ పౌలుని కలవటం జరిగింది. తన యవన జీవితంలో యవన వయసులో కలిసినప్పుడు పౌలు కూడా తన్ని చాలా మోటివేట్ చేయటం చాలా ఇంకా స్పిరిచువల్ గా తను పెంచడం కూడా జరిగింది. సో ఇంకా అంటే నా కుమారుడు అనేటంతగా తిమోతిని తయారు చేస్తాడు బాగా. సేవ ఎలా చేయాలి, ఏంటి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలాంటి పరిస్థితులు ఎలాంటి పరిచర్య చేయాలి ఇవన్నీ కూడా తను నేర్పించి పౌలు తిన్ని మాసిదోనియాకి పంపించడం కూడా జరిగింది. కాబట్టి నేనెంతగా చేయగలనో తిమోతి కూడా అంత చేయగలడు అని పౌలు చాలా నమ్మకంగా ఉండేవాడు. అంతగా తను చిన్ననాటి నుంచి కూడా తిమోతి ప్రార్థనలు ఎదగటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన పిల్లల్ని చిన్నప్పుడు సండే స్కూల్కి పంపించేసి ఆ తర్వాత ఎదిగిన తర్వాత వాళ్ళు చేసుకుంటే చేసుకున్నారులే ప్రార్థన, లేదంటే వాళ్ళకి ఎప్పుడో బైబిల్ చదువుకుంటారులే అనే రోజుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. అలాగే మన పిల్లలు కూడా మనం చెప్తే వినే పరిస్థితులు కూడా లేవు, కానీ మనం వాళ్ళకి చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ప్రార్థన ఒక్కటి చేస్తే గనక వాళ్ళు ఎవరి జీవితాన్ని కూడా మనం భద్రం చేసిన వాళ్ళం అవుతాం. అలాగే సిమ్యోను ఈయన వృద్ధాప్యంలో ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. సిమ్యోన్ అని ఆయన చిన్నప్పుడు ప్రార్థన చెయ్యకపోతే ఈ వయసుకి ప్రార్థనతోటి రాడు ఆయన. అలాగే యవన జీవితంలో కూడా దారి తప్పిపోయి ఉంటే ఇక్కడికి వృద్ధాప్యంలో కూడా దేవుని అనుసరించేవాడు కాదు. కాబట్టి చిన్ననాటి నుంచి కూడా ఆయన దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, దేవుని విషయాలు గ్రహిస్తూ ఉన్నాడు, దేవుని కొరకు ఆరాట పడుతూ ఉన్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తుని చూస్తేనే గానీ నాకు మరణం రాదు అనేది ఆయన లోకసువార్త 2 అధ్యాయంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంత సంతోషంగా ఇక్కడ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 8వ రోజున దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు ఆత్మవచుడు ఇక్కడికి వస్తాడు. సిమియోన్ తెలుసుకున్నాడు ఆ విషయం ఆత్మ ద్వారా. ఆ సిమియోన్కున్న పేర్లు ఏంటి అని అంటే నీతిమంతుడు, భక్తిపరుడు, ఇస్రాయేలీల ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాయన. అంటే ఎంత వయసులో కూడా మన ప్రార్థన అనేది విడిచిపెట్టకుండా ఉంటే మన ఆశ తప్పకుండా దేవుణ్ణి చూడాలి అనే ఆశ మనం కలిగి ఉన్నప్పుడు ఆశను తీర్చడానికి ఏసే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన ఇంట్లో ఉన్న మనం మన పిల్లల్ని ఎలా, మన బాల్యంలో ఉన్న పిల్లలు మన ఇంట్లో ఉన్నారు, యవనస్తులైన పిల్లలు మన ఇంట్లో ఉన్నారు, పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్నారు, మరి అందరూ అందరి విషయాల్లో అన్ని వయసుల్లో కూడా దేవుడు ఈరోజు ప్రార్థన చెయ్యాలి ఖచ్చితంగా అనేది చెప్తా ఉన్నారు. అంటే ఒక వయసులో ప్రార్థన చేసి ఇంకో వయసులో పర్వాలేదులే చిన్నప్పుడు చేసేసాను కదా ప్రార్థన, లేకపోతే చిన్నప్పుడు నేను దేవునితో నడిచాను, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాను, ఇప్పుడు ఎలా తిరిగినా పర్వాలేదు, ఆ కాపుదల ఇప్పుడు ఉంటది అని అంటే అది కాదు. కాబట్టి ఏసై ఏం చెప్తున్నారంటే ఎప్పుడు కూడా ఏ వయసులో ఎప్పుడైనా కూడా బాల్యంలో చేయాలి, యవనంలో చేయాలి, వృద్ధాప్యంలో చేయాలి, అంటే అన్ని వయసుల్లో కూడా దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉండాలనేది ఈరోజు మనకి తెలియపరచబడతా ఉంది. అలాగే కమ్యూనికేషన్, ప్రేయర్ అంటే కమ్యూనికేషన్, ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలి మనం అంటే ఏసైతో మనం కమ్యూనికేట్ అవ్వాలి. అలాగే ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి మనం కుటుంబంగా కలిసి మన కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటున్నాం, యవనస్తులు ఉంటున్నాం, చిన్నపిల్లలు ఉంటున్నారు కాబట్టి ఈ రోజు మనం తెలుసుకున్న దాన్ని బట్టి అందరం కలిసి దేవాలయానికి వెళుతూ అందరం కలిసి కుటుంబ ఆరాధనలు చేసుకుంటూ ఉంటే గనక వారందరికీ కూడా యెహోవా సమీపంగా ఉంటానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం చెప్పిన తెలుసుకున్న దాన్ని బట్టి మన ఇంట్లో అందరం కూడా ఎవ్వరు దారి తప్పిపోవటం ఏసైకి ఇష్టం లేదు. కాబట్టి మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ బయట పరిస్థితులు ఏమీ బాగాలేదు కాబట్టి మన పిల్లలు, చిన్న పిల్లలు సహితం ఈ రోజుల్లో చాలా ఈజీగా పాడైపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
మెయిన్ సెల్ ఫోన్, అలాగే వాళ్ళు రకరకాల విషయాలు తెలుసుకుంటూ ఉంటున్నారు కాబట్టి అందరి విషయాల్లో మనం ప్రార్థన అనేది వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళ కొరకు మనం కూడా చేయాలి అనేది ఈరోజు చేసే మనకి చెప్తా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబం అంతా కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించాలి. అలాగే అన్న థ్యాంక్ యూ, అన్న థ్యాంక్ యూ సో మచ్, విన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి సమయంలో తండ్రి మరి ముగ్గురు బాల్యము యవనము వృద్ధాప్యములో చేసిన ప్రార్థనలు ప్రభా ఎంత ఫలించినయో, వాళ్ళ జీవితకాలం అంతట్లో వాళ్ళు ఎంతగా అభివృద్ధి చెంది ఉన్నారో మేము చూస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మరి మా జీవితంలో మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి వయసు వాళ్ళము కూడా ప్రభా నీ సన్నిధిలో ఎదగటానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు. వాక్యాన్ని మా హృదయాల్లో మేము భద్రం చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రైజ్ లార్డ్. ఓకే, ఈరోజు దేవుడు ఇచ్చిన మంచి అద్భుతమైన అవకాశం బట్టి దేవుని స్తుతిద్దాం. అందరు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మరి మెల్లగా మనం ఒక థియలాజికల్ కాలేజ్గా మారుతున్నాం. అంటే మీకు మీకు నాకు తెలియదు, పరిశుద్ధాత్మను అలా చేస్తున్నా అనమాట. ఇది ఫ్యామిలీ ప్రేయర్ నుండి బైబిల్ కాలేజ్గా మారుతుంది అనమాట, మెల్లమెల్లగా. ఒకసారి ఇలాగే చేసామండి. ఇప్పుడు ఒక లెంట్ ప్రేయర్స్ మేము స్టార్ట్ చేసి 40 డేస్ లెంట్ ప్రేయర్ అయిన తర్వాత అందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చాను. అందరికీ బీటెక్ సర్టిఫికెట్ ఇచ్చాను అనమాట. అందరికీ ఆర్డినేషన్ చేస్తాం. అది ఏ సంవత్సరం అమ్మా? నిర్మల్ అమ్మా ఏ సంవత్సరం అమ్మా? అది మనం 2014. జోయల్ కొడుకు కూడా ఇచ్చారు కదన్నా. అవునవును. వచ్చింది 2011. అప్పుడు ఇంకా తయారవుతుంది చర్చ్. 40 డేస్ మనం లెంట్ లో వరుసగా నేర్చుకున్నాం అనమాట. వరుసగా వాక్యం నేర్చుకున్న తర్వాత నాకు ఎందుకు అనిపించింది, వీళ్ళందరినీ ఆర్డినేషన్ చేసేయాలి, అందరు సర్టిఫికెట్లు ఇచ్చారనిపించింది. ఆ రోజు చేసాం. అప్పటికి మెథుషల్ గారు ఇంకా పాస్టర్ అవ్వలే, అంటే స్టీల్ ప్లాంట్ జాబ్ చేస్తారని చర్చి మినిస్ట్రీ ఆయనకు లేదు. మా చర్చి అటెండ్ అవుతుండేవారు. కానీ ఆర్డినేషన్ అయిన తర్వాత ఆయనకు చర్చి అప్పచెప్పబడింది. ఇప్పుడు ఆయన చర్చికి ఫుల్ టైం పాస్టర్ అంటే స్టీల్ ప్లాంట్ జాబ్ చేసుకుంటారు, ఆ చర్చి బాధ్యతలన్నీ చూసుకుంటారు అనమాట. అలాగే అందరూ కూడా ప్రత్యేకం దీవించబడ్డారు. నేను అనుకుంటున్నాను ఈ లాక్డౌన్ అయిన తర్వాత మీ అందరికీ ఆర్డినేషన్ సర్టిఫికెట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా అనమాట. మీ అందరికి బైబిల్ కాలేజ్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తాను. మీకు అందరికి కూడా మరి థియలాజికల్ సర్టిఫికెట్లు ఒక పెద్ద మీటింగ్ పెడతాను. మిమ్మల్ని అందరూ ఆర్డినేషన్ చేసేస్తాను సువార్తికులుగా. సువార్తికులుగా మిమ్మల్ని ఆర్డినేట్ చేసేసి మరి మిమ్మల్ని సువార్త సేవలోకి పంపించడమే నా ఉద్దేశం, ఇంకేం లేదు. అందరూ సువార్త సేవకులు అయిపోవాలి. టైం లేదండి, మీరు ఏమనుకుంటున్నారు? అసలు లాస్ట్ అవకాశం, లాస్ట్ అవకాశం. మనకి ఎంత సువార్త ప్రకటిస్తారో, ఎంత ప్రార్థన చేస్తారో, ఎంత వాక్యం వింటారో, ఇదే కొంతకాలం తర్వాత ఇది కూడా ఉండదు. వేసవి కాలంలో చేమలు ఎలాగైతే ఆహారం సమకూర్చుకుంటాయో, ఈ లాక్డౌన్ కాలంలో, కరోనా వైరస్ కాలంలో మనం వాక్యాన్ని, ఉజ్జీవాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, ఆత్మవరాలని మనం సమకూర్చుకుంటాం. సమకూర్చుకున్న తర్వాత మొత్తం క్లోజ్ అయిపోతుంది లాక్డౌన్ కదా. మొత్తం ప్రపంచం అంతా ఇక సువార్త ప్రకటించే పని సాగిపోతుంది. మన కాలంలోనే సువార్త ప్రకటించే అవకాశం ఆగిపోతుంది. అప్పుడు మనం వ్యక్తిగతంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే ఇంత పెద్దగా, ఇంత నాకు తెలియదు మరి ఇంతగా, అంటే ఈరోజు మనం ఒక 25 ఫ్యామిలీస్ మనం ఇక్కడ ఉన్నాం. ఇలా 25 ఫ్యామిలీస్ కూడి మనం చేసుకుంటే ఆటోమేటిక్గా హ్యాకర్స్ వస్తారన్నమాట. హ్యాకర్స్ వచ్చి ఈ జూమ్ మీటింగ్ని వాళ్ళు ఆపేయగలరు, లేకపోతే దీంట్లో నూడ్ ఫిల్మ్స్ పెట్టేయగలరు. ఏముంది, ఇప్పుడు జూమ్ అంది కాదు కదండి, నాన్ క్రిస్టియన్స్ది. వాళ్ళు ఇది నాస్తికులు కావచ్చు, ఈ జూమ్ స్థాపకులు ఒక నాస్తికుడు కావచ్చు, వాడు ఒక సైతాన చర్చికి మెంబర్ కావచ్చు, వాడు ఇందులో మనం ఇలా చేసుకోకుండా చేయగలడు.
అప్పుడు జూమ్ లో కూడా మనకు పనికిరాదు, వాట్సాప్ పనికిరాదు, ఫేస్బుక్ పనికిరాదు. ఎందుకంటే వాళ్ళందరూ క్రీస్తు విరోధులు అయిపోతారు, క్రీస్తు విరోధులుగా అంటే అబద్ధ ప్రవక్తలు అయిపోతారు. కాబట్టి నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఇలాంటి ఫెసిలిటీ లేకుండా వాళ్ళే అడ్డేసుకుంటారు. కాబట్టి ఫ్యూచర్లో మనకు ఇటువంటి సహవాసం కూడా దొరకదు. ఇప్పుడే దాన్ని మనం ఎంజాయ్ చేయడమే కాదు, దాన్ని భద్రపరచుకుందాం. రైట్, మరి ఈరోజు దేవుని వాక్యం మీకోసం తీసుకొచ్చాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ, నీకు వందనాలు. నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యం మాలో జరిగించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి నా స్నేహితుడు ఒక చిన్న పాట రాశాడు, శాంబాబని, ఇస్తానన్నావు ఇయ్యక మానవు, ముందేమో అడగాలన్నావు, ఉండండి పాడేస్తాను, పాడితే జ్ఞాపకం. ఇస్తానన్నావు ఇయ్యక మానవు, ఇస్తానన్నావు ఇయ్యక మానవు, నీ నామంలో అడగాలన్నావు, నీ నామంలో అడగాలన్నావు, అడిగినదంతా తప్పక ఇస్తావు, ఊహల కన్నా మిన్నగా ఇస్తావు. చిన్న పాట కనుక దేవుని వాక్యం నేర్చుకునే ముందు కూడా ప్రభువుని అడగవచ్చు, ప్రభువా ఇస్తానన్నావు కదా, నువ్వు ఇవ్వకుండా మానవు, అడిగిందంతా తప్పకుండా ఇస్తావు తండ్రి, ఊహల కంటే మించింది ఇస్తావు తండ్రి అంటూ దేవుని వాక్యం కోసం మనం ఆశతో ఉందాం. ఓకే, మరి ముందుగా ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే అసలు శిశలు తండ్రి, అసలు శిశలు తండ్రి. ఒక యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పినప్పుడు అండి అద్భుతమైన తండ్రిని ఆవిష్కరించాడు. అయితే పరిస్థితి ఏంటంటే ఆ తండ్రి కోసం మనం ఎక్కువ ధ్యానం చేయలేదు, ఆ తండ్రి కోసం మనం ఎక్కువ నేర్చుకోలేదు, ఆ తండ్రి విషయం మనం ఎక్కువ పట్టించుకోలే. ఇప్పుడు క్రిస్మస్ వచ్చిందండి, క్రిస్మస్ వచ్చేటప్పుడు డ్రామా వేస్తాం, ఆ తప్పిపోయిన కొడుకు డ్రామా. ఎంతసేపు ఆ స్టోరీ పేరు తప్పిపోయిన కొడుకే కానీ చేర్చుకున్న తండ్రి అని ఎందుకు చెప్పలేదు? ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరో పెట్టారండి ఆ టైటిల్, ఏదో ఒక 100 సంవత్సరాలతో 200 సంవత్సరాలతో ఎవరో టైటిల్ పెట్టారు. బైబిల్లో ఆ టైటిల్ ఆ హెడ్డింగ్తో రాలేదు కదండి, తప్పిపోయిన కొడుకు అని వచ్చింది. కానీ అద్భుతమైన మాదిరి గల తండ్రి అని ఆ టైటిల్ ఎవరెందుకు పెట్టలేదు అని ఆలోచించారు. అక్కడ ఎంతసేపు తప్పిపోయిన కొడుకు కోసమే డ్రామా అంతా ఉంటుంది, కానీ తండ్రిది కొంచెమే పెడతాం మనం, తండ్రి కోసం ఎందుకు ఆలోచించము మనం? కాబట్టి ఈరోజు అసలు శిశలు తండ్రి, లూకాసు వార్త 15 అధ్యాయం ఉన్న అసలు శిశలు తండ్రి కోసం మనం ఆలోచించుకోబోతున్నాం. ఈ భూమి మీద కూడా అలాంటి తండ్రులు ఉన్నారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని యేసుక్రీస్తు రక్తంలో కడగడం ద్వారా అటువంటి తండ్రుడిగా చేశాడు. విఆర్ దట్ కైండ్ ఆఫ్ ఫాదర్స్, హల్లెలూయా. అప్పుడప్పుడు మంచిగా తాగుతుంటారని గ్యాప్ అది. రైట్, మనం ఇక్కడ కూర్చున్న ఎంతమంది తండ్రులు ఉన్నారో ఆ తండ్రులు కూడా ఇప్పుడు ఈ లూకాసు వార్తలో 15 అధ్యాయంలో యేసుక్రీస్తు చూపించిన ఒక మాదిరి తండ్రి రూపంలోకి మారిపోవాలండి మనం అందరం కూడా. ఆల్రెడీ ఉన్నాం, అలాగ అనుకుంటున్నా నేను. ఇక్కడ ఉన్న తండ్రులు అంటూ అందరూ కూడా అటువంటి వారే కాకపోతే ఇంకా కొద్దిగా పెళ్ళైన వాళ్ళు తండ్రులు కాబోతున్నారు. వాళ్ళకి ఈ వాక్యం అద్భుతమైన మాదిరి చూపిస్తుంది అన్నమాట. ఓకే, మనం ముందుకెళ్దామండి. రైట్, చూడండి, ఈ అసలు శిశువు తండ్రి ఆ కోసం చెప్తూ, మరియు ఆయన ఇట్లను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఒక ప్రశ్న, జవాబు మీ మనసులో చెప్పుకోండి.
ఆ కొడుక్కి అలా అడగాలని ఎలాగా అనిపించింది? తండ్రి ఆస్తి అనే మాట ఎలాగొచ్చింది? అందులో తనకు ఒక భాగం ఉందనే విషయం తనకు ఎలా తెలిసింది? అది నా ప్రశ్న. అంటే జవాబు మీ మనసులో చెప్పుకోండి. ఆ కొడుక్కి చిన్న కొడుకు ఏముంది? మరి పెద్ద కొడుకు ఆ ప్రశ్న రాలేదే. పెద్ద కొడుకు ఎందుకు ఆ ప్రశ్న రాలేదు? చిన్న కొడుకు ఎందుకు వచ్చింది? చిన్న కొడుకు ఎందుకు ఆలోచన వచ్చింది? నేను ఆలోచిస్తాను. ఏమంటాడు తండ్రి, ఆస్తి మనకు పెద్ద ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తి నీ ఒక్కడిదే కాదు, నీ కడుపులో పుట్టిన మాకు కూడా అందులో భాగం ఉంది. అదే కదండి వాడు ఆలోచన. లేకపోతే ఎందుకు అడుగుతాడు? ఎందుకు అడుగుతాడు? పక్కింటి వాళ్ళకి వెళ్ళి మీ ఆస్తిలో భాగం ఏమన్నా అడుగుతాడేంటి? కాదు కదా. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, తండ్రి ఆస్తిలో నాకు భాగం రావాలి కదా అన్నాడు. నాకు భాగం రావాలి కదా, అది నాకు ఇప్పుడే కావాలి అన్నాడు. వెంటనే అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టు ఏమి అనకుండా. కాబట్టి ఇలాంటి తండ్రిని ఎలాంటి తండ్రి అనుకోవాలి మనం? ఆయన తెలివైన దమ్మున్న తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొడుకు ఆస్తిని అడగాలనుకున్న అడిగాడంటే అర్థం ఏంటంటే పిల్లలకు అటువంటి అవగాహన కల్పిస్తూ వచ్చాడు తెలివైన తండ్రి. తండ్రి ఆస్తికి కుమారులు హక్కుదారుడని అవగాహన కల్పించిన తండ్రి తెలివైన తండ్రి, దమ్మున్న తండ్రి. ఆస్తి సంపాదించాడు, పిల్లలకు అవగాహన ఇచ్చాడు, పిల్లలారా ఈ ఆస్తి మీకోసమే సంపాదించాను, దీని మీద మీకు హక్కుదారులు, మీకు మీ మైనారిటీ తీరిన తర్వాత ఎప్పుడైనా అడగండి ఇచ్చేస్తాను. అయితే ఆ తండ్రికి మనకి చిన్న తేడా ఉందండి. మనం తదనంతరం ఇస్తాం, మనం బతుకుండగా ఏమో అంటే మనకు అంత దమ్ము లేదన్నమాట. ఈ భూలోకంలో ఉన్న మన కల్చర్లో అది లేదు, అంత దమ్ము లేదు. పిల్లలు మనం బతికుండగా పిల్లలకు ఆస్తి పంచే దమ్ము లేదు మనకి. ఇది మా అత్తగారు అలా చేశారులేండి. మా అత్తగారు ఏం చేశారంటే, తనకు చిన్న పొలం ఉంది, అమ్మ తర్వాత భవిష్యత్తులో ఏమవుతుందో తెలీదు, నేను అనారోగ్యం పాలు కాకముందే, నేను ఆరోగ్యంగా ఉంటుండగానే మీకు కలిసి కొడుక్కి ఇద్దరు కూతురికి, అందులో నా భార్య కూడా ఉంది కదా, ఆ చిన్న పొలాన్ని ముగ్గురికి రాసిచ్చారన్నమాట. అంటే తెలివైన దమ్మున్న తండ్రి అనేటప్పుడు మా అత్తగారు నాకు జ్ఞాపకం వస్తుంటారు. కొంతమంది చాలా ఇంకా అధిక తెలివితేటలు ఎవరు ఏం చేస్తారు, ఇప్పుడే రాసేస్తే ఎవరు నన్ను చూడరు, ఇది ఒక లోక సంబంధించిన ఆలోచన అన్నమాట, నన్ను చూడరు కాబట్టి ఇప్పుడే నేను రాయను అనుకుంటాను. కానీ అలాంటి ఉదాహరణ కూడా ఉన్నాయండి. ఇప్పుడు అంటే లోక సంబంధించిన విషయాలు రాశారు, ఆస్తులు రాశారండి. ఈ ఆస్తులు పట్టుకుపోయి రైల్వే స్టేషన్లో పడేశారు తల్లిదండ్రులని. కోటీశ్వరయ్య తల్లిదండ్రులు ఇప్పుడు రైల్వే స్టేషన్లో రోడ్డు పక్కన ఉన్నారు. ఏమమ్మా అంటే, నేను చాలా ఆస్తి పనుల్ని పిల్లలకి ఆస్తి పంచాను, అయితే వాళ్ళని తరివేశారు. అయితే అక్కడ ఇంకో విషయం ఉందండి, మీరు జీరో చేసుకోవాల్సి ఉందా అక్కడెక్కడైనా? మీరు ఆస్తి పంచినప్పుడు మీకో భాగం ఉంది, మీ పిల్లలు మీ భార్యకో భాగం ఉంది, మీ ఉంచుకొనగా వాళ్ళకి ఇవ్వాలి. మీరు జీరో చేసి మీకు వాళ్ళకి ఇవ్వమని ఎవరు చెప్పారు? అక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. తండ్రి తెలివైన తండ్రి కదా, దమ్ముల తండ్రి కదా, ఎవరికి ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇచ్చాడు, తనకు ఉండాల్సింది తనకు ఉంచుకున్నాడు అనమాట. కనుక ఇక్కడ ఈ తండ్రి పరలోకపు తండ్రికి ఒక నమూనా, పరలోకపు తండ్రికి ఒక నమూనా. చూడండి, మనము పిల్లలమైతే వారసులము, రోమపత్రిక 8:17, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా క్రీస్తు తోడి వారసులం. మనం వారసులం. ఆ అవగాహన ఇప్పుడు పరలోకపు తండ్రి మనకు కల్పిస్తాడు. లూకాసు వార్తలో తండ్రి కొడుకులకు ఎలాగైతే మీరు వారసులు, ఇది యాస్తికి మీరు వారసులు హక్కుదారులు అని అయితే అవగాహన కల్పించాడో, కల్పించబట్టే కదా చిన్న కొడుకు అడగగలిగాడు. అలాగే మనకి ఈరోజు చెప్తున్నాడు, ఏ పిల్లలారా పరలోకపు తండ్రి అంటాడు మనందరినీ కూర్చోబెట్టి, మీ అందరికీ పరలోక రాజ్యంలో హక్కు ఉందని మీకు తెలుసా? మీకు అందరికీ భాగం ఉందని మీకు తెలుసా? మీకు వాటాలు ఉన్నాయని మీకు తెలుసా? హల్లెలూయా, మనకు వాటా ఉంది. మాది చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబం అండి.
17 మంది సంతానం పిల్లలు, మరి తల్లిదండ్రులు, 5 కుటుంబాలు, మొత్తం 25 మంది, 20 మంది, 30 మంది ఉంటాం. ఒక మామిడి పళ్ళకు బస్తా తెచ్చనుకోండి 30 వాటాలు వేసేవారనమాట. అందరికి వాటాలే. పలుసు పళ్ళు, పెద్ద పలుసు పళ్ళు కోసారనుకోండి ఆ పలుసు పళ్ళు తొలన్నీ తీసి అందరికి వాటాలు, ముందు వాటాలు వేసేసి బ్యాగులో పెట్టేసి ఎవరు బ్యాగులకు ఇస్తే ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తింటారు అనమాట, దాచుకుని దాచుకుని తింటారు అనమాట. మా పిల్లలు అయితే ఒకరిదొకరు దొంగతనాలు చేసుకుని తీసేవాళ్ళం. అది అంటే చిన్నప్పుడు అదొక సరదా కూడా ఉండేది. అయితే ఆ వాటాలు అనేది నాకు బయలులో పెట్టేసింది. నా వాటా పరలోక రాజ్యంలో ఉంది. హల్లెలూయా. నేను యేసు క్రీస్తుకి రక్త సంబంధమైన కుమారుని కనుక పరలోక రాజ్యంలో నాకంటూ ఒక వాటా ఉంది. అది ఎంత అద్భుతమైన విషయం అండి. అయితే ఒకటి, ఆయనతో పాటు శ్రమ పడాలి. క్రీస్తుతో పాటు శ్రమ పడితేనే క్రీస్తుతో పాటు మనకు వాటా, మనం వారసులు అవుతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. వాళ్ళు చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఏమన్న తన తండ్రిగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. మరి ఈ తండ్రి ఎలాంటి తండ్రి అంటే బిడ్డల కొరకు ఆస్తి సంపాదించి పెట్టిన జ్ఞానవంతుడైన తండ్రి. పరువు మర్యాదలు కూడా ఆస్తి లాంటివే. అంటే బంగారం, వాహనాలు ఇలాంటివి లేకపోయినా తల్లిదండ్రులు అంటే గుడ్ విల్ సంపాదిస్తారు పిల్లల కోసం. తల్లిదండ్రులు పిల్లల కోసం పరువు మర్యాదలు సంపాదించి అది కూడా ఆస్తి. కాబట్టి ఒక ఆస్తిని సంపాదించి పెట్టే తండ్రి తెలివై మరి జ్ఞానవంతులైన తండ్రిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా మన బిడ్డల కొరకు ఆస్తి సంపాదించాలి, మంచివాడుగా ఉండాలి. వాక్యం కూడా చూడండి, సామెతలు 13:22, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. పాపాత్మ ఆస్తి నీతిమంతులకు ఉంచబడాలి. రెండు లెవెల్ అయిన ఇప్పుడు నేను ధ్యానం చేయట్లేదు, కానీ మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. అంటే అండి మంచివాడు ఆస్తి సంపాదిస్తాడు. నేను అన్నాను క్రీస్తు అనే ఆస్తి, క్రీస్తు అనే ఆస్తిని ఇప్పుడు మనం సంపాదిస్తే అది మన పిల్లలకి ఇస్తాం, పిల్లల పిల్లలకి ఇస్తాం. మా నాన్నమ్మ గారు క్రీస్తు అనే ఆస్తిని సంపాదించి తన పిల్లలకు మనలైన మాకు ఇచ్చారండి. ఇప్పుడు ఆ క్రీస్తు అనే ఆస్తితో మేము బ్రతుకుతున్నాం. హల్లెలూయా, అద్భుతం కదండి. కనుక మనం అందరం కూడా మన పిల్లలకు క్రీస్తు అనే ఆస్తిని ఇవ్వగలిగిన తల్లిదండ్రులుగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ గమనించండి, లూకాసు వార్త 15:12. ఒక నిమిషం. ఓకే, అడిగిన వెంటనే ఆస్తిని పంచి ఇచ్చి మాట నిలబెట్టుకున్న యథార్థమైన తండ్రి అబద్ధమాడని వాయిదా వేయని తండ్రి ఆయన. తండ్రి తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్ము అన్నాడండి. ఏం చేశాడు? ఇచ్చేశాడు అంతే. అంటే అంత అద్భుతమైన తండ్రి. అబద్ధమాడాడు, వాయిదా వేయడు, తర్వాత ఇస్తాను, తర్వాత లాక్డౌన్ అయిపోని లేదు, ఆయన వెంటనే ఇచ్చేసాడు. అబద్ధమాడని తండ్రి. లూకాసు వార్త 11:13-13 చూడండి, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేరునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్యని ఎరిగి ఉండగా పరలోకమందరూ మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన. పరిశుద్ధాత్మ అనే ఆస్తిని అడగాలటండి. పరిశుద్ధాత్మ అనే ఆస్తిని అడగాల, వెంటనే ఇస్తాడట దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశములకు ప్రయాణమైపోయాడు. తర్వాత ఏమైంది? కుమారుని మంచి అభిప్రాయములను, ఆలోచనలను గౌరవించి వ్యక్తిగత స్వేచ్ఛకు అవకాశం ఇచ్చే తండ్రి, స్నేహితుని లాంటి తండ్రి. ఒరే ఏంట్రా, ఏం వ్యాపారం చేస్తావు చెప్పు నాకు, ఎందుకు ఎక్కడికి వెళ్తావు, మన పక్కన పక్క వీధిలో చేయొచ్చు కదా, పక్క ఊర్లో చేయొచ్చు కదా, ఏమనలేదండి. కుమారుడి స్వేచ్ఛకు ఆయన అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే అలా పెంచాడు అన్నమాట, అలా పెంచాడు. కుమారుని మంచి అభిప్రాయములను, ఆలోచనలను గౌరవించాడు. కుమారుడు అన్నాడు, డాడీ నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను, నా సామర్థ్యతని నేను ఒకసారి టెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇజ్రాయెల్లో యూదులైన వాళ్ళు ప్రతి కూడా అలా ఉంటారండి.
నా ఎబిలిటీ ఏమిటో నాకు తెలియాలి. డాడీ నేను ఒక మంచి బిజినెస్ చేసి చూస్తాను, నాకు ఆస్తి ఇవ్వండి అంటే నేను దూరం ప్రదేశం వెళ్ళిపోతాను అన్నాడు. ఓకే నో ప్రాబ్లం, యు మే గో అన్నాడు. తన కుమార్ని మంచి అభిప్రాయాలను గౌరవించాడు, ఆచార ఆలోచనలు గౌరవించాడు, వ్యక్తిగత స్వేచ్ఛకు అవకాశం ఇచ్చాడు. అంటే తండ్రికి ఒక నమ్మకం ఉంది, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు నా దగ్గర తప్పకుండా వస్తాడు. నేను అలా పెంచుకున్నాను, నా ప్రేమ అలాంటిది కాబట్టి నా కుమారుడు నా దగ్గర ఖచ్చితంగా వస్తాడు, ఎక్కడికి వెళ్ళినా నా కుమారుడే అనే గొప్ప అవగాహన ఉన్న తండ్రి, స్నేహితుని లాంటి తండ్రి అనమాట ఆయన. ఓకే అండి, గమనించారా? చూడండి ఇప్పుడు యోహాను సువార్త 15:14-15 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన కదా, మీరు నా స్నేహితులు ఎందురు. దాసులు తన యజమానుడు చేయదాన్ని ఎరుగుడు, గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక ఏమనిపిస్తాడండి, స్నేహితులు అని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల వీరిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. లూకా సువార్త 15:13b నుంచి చూస్తున్నాను, చదువుతున్నాను, చాలా పెద్ద టెక్స్ట్ నేను చదువుతాను. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు చిన్న కుమారుడు. అక్కడ చాలా దుర్వ్యాపారం అంటే మందు కొట్టాడు, వ్యభిచారంతో సంఘర్షణ చేశాడు అన్నది ఎవరు మోపారు ఆ నేరం? అన్నయ్య మోపాడు. అంతేకాని ఆడు అన్నయ్య చెప్పింది అవునో కాదో మనకు తెలియదండి. అన్నయ్య కోపంతో అక్కస్తా అన్నాడు ఆ మాట, కానీ అన్నయ్యకి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? అదంతా దూరదర్శన్కి వెళ్ళిపోయాడు కదా తమ్ముడు. కాబట్టి అన్నయ్య మాటను పట్టుకొని మనం డ్రామాలు వేసేస్తున్నాం. నిజంగా ఆడు తప్పు తాగేసి పాడు చేసుకో, దుర్వ్యాపారం అంటే అది దుర్వ్యాపారం అనే మాటకి ఆ అర్థం కూడా ఉంది. కానీ నేను అనుకుంటున్నాను ఏంటంటే, అనుభవం లేకుండా తను వ్యాపారం చేయడం వల్ల నష్టపోయాడు అనుకుంటున్నాను. ఆడు అంత దుర్మార్గుడు కాడు అనుకుంటున్నాను. ఆడు ఆ చిన్న కోడుకు అంత మరీ అంత వ్యభిచారి దొంగ దోపిడీగాడు కాడు. ఒకే ఒక తప్పు చేశాడండి, తండ్రితో కమ్యూనికేషన్ కోల్పోయాడు. అదొక్కటే నాకు ఆడు తప్పు కనిపిస్తున్నా. తప్పిపోయిన కుమారుడు అంటే కమ్యూనికేషన్లో తప్పిపోయాడు, తన తండ్రితో సహవాసంలో తప్పిపోయాడు తప్ప ప్రవర్తనలో తప్పిపోలేదు. ఒకవేళ ప్రవర్తనలో తప్పిపోతే ఉద్యోగం కోసం వెళ్ళండి. ఇప్పుడు చూసారా లాక్డౌన్లో ఎక్కడ పడితే లూటీలు చేసేస్తున్నారు. ఎక్కడ ఎవరో మామిడి పళ్ళు వ్యాపారం అంటే 30,000 రూపాయలు మామిడి పళ్ళు పెట్టుకుంటే ప్రజలు లూటీ చేస్తారు. అలాంటి వీడియోలు బోర్డు చూస్తున్నాం. అలాగ లూటీ చేసేవాడు ఎక్కడ పడితే అక్కడ, కానీ కష్టపడి సంపాదించి తిందాం అనుకున్నాడు తప్ప దొంగతనానికి వెళ్ళలేదు, దారి దోపిడీకి వెళ్ళలేదు. వాడు మంచివాడు అసలు. యాక్చువల్గా మనం మన డ్రామాల్లో వాడిని చెడ్డవాడిగా చూపిస్తున్నాం. యాక్చువల్గా వాడు చాలా మంచివాడు. అసలు వాడు చెడ్డవాడని ఎవరు చెప్పారు చెప్పండి? ఇక మనం సొంతగా చెప్తాం. రేపు ఉండండి పర్లోక రాజ్యంలో, ఒకవేళ నిజంగా వాడు ఉంటే అడుగుతాడు, ఏమయ్యా మీరు నన్ను అంత దుర్మార్గంగా చూపించారు మీ డ్రామాల్లో అని. మన డ్రామాలో వేసిన వాడు అందరూ చెప్తాడు, పిలుస్తాడేమో. కాబట్టి వాడు మంచివాడు, వాడు చెడ్డవాడు దుర్మార్గుడు దోపిడి కానీ బైబిల్లో లేదండి. ఒకటే నాకు కనబడిన తప్పు ఏంటంటే, వాడు తండ్రితో కమ్యూనికేషన్ కోల్పోయాడు, తండ్రితో సలహాలు తీసుకునే అవకాశం కోల్పోయాడు. ఓకే, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం అలా అంటే ఏంటి, అనుభవం లేని వ్యాపారం అనుకుంటున్నాను నేను, పాడు చేశాను. అదంతయో ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా. ఇప్పుడు చూడండి, వాడు తప్పు ఏంటంటి, ఖర్చు అయిపోయింది, కానీ కరువు రావడం వాడు తప్పు కాదు కదా. కరువు రావడం వాడికి తప్పు కాదు, కరువు రాగా వాడు ఇబ్బంది పడ్డాడు తప్ప తన బిజినెస్ వల్ల నష్టపోయి మాత్రమే ఇబ్బంది పడ్డాడు కాదు. వాడు కరువు వచ్చింది అప్పుడు ఇబ్బంది పడసాగి దొంగతనం చేసను, ఇబ్బంది పడసాగి దారి దోపిడీ చేసిన బైబిల్లో లేదు కదండి. ఇబ్బంది పడసాగి ఉద్యోగం వెతికాడు, అది తప్పండి? తప్పు కాదే. ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరు చెంత చేరను, అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపను, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎరిగినోడారు. చిన్న కోడుకు డిగ్నిటీ ఆఫ్ లేబర్, కష్టపడి సంపాదించి పనిచేస్తాను, అదే నా పరువు, అదే మర్యాద. నేను ఎంత చిన్న పనైనా చేయడానికి నేను సిగ్గుపడను, ఎందుకంటే నేను దొంగతనం చేయడానికి సిగ్గుపడాలి, అబద్ధం ఆడడానికి సిగ్గుపడాలి, ఇతరులు కొట్టి దోపిడీ చేయడానికి సిగ్గుపడాలి. కానీ నేను కష్టపడి ఒళ్ళొంచి నేను కష్టపడి పనిచేస్తాను, నా సొంత ఆహారం సంపాదించుకుంటానన్నాడు. ఎంత మంచివాడండి. అయితే ఒక పందుల మేపే ఉద్యోగం జాయిన్ అయ్యాడు. అయితే చూడండి ఇక్కడ, వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, అంతే తప్ప ఆ యజమాని ఇంటికెళ్ళి దొంగతనం చేసి తినలేదండి. ఎంత అద్భుతమైన వ్యక్తి చూడండి, నింపుకుని ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు,
ఎవరు అందుకు తిట్టుకోలేదు కూడా, ఎవడు ఎవరైనా తిట్టుకోలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చే మంచి స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అదండి, అది బుద్ధి వచ్చిందంటే బుద్ధి రాగలిగిన మంచి స్థితిలో ఉన్నాడు. అప్పుడు అనుకున్నారు, నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, తన తండ్రి యొక్క ప్రేమ కనికరం జారిని తలుచుకుంటాడు. నేనైతే ఇక్కడికి ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి న్యాయంగా మాట్లాడతాను. ఏంటంటే, తండ్రి నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదటి నీ కుమారుని అని అనిపించుకుంటూ యోగ్యుడు కాను, నన్ను నీ కూలి వాళ్ళు ఒక పెట్టుకోనమని అతనితో చెప్పుదును అనుకుని ఎంత మెచ్యూరిటీ లేకపోతే అలా అంటాడు చెప్పండి. ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పరలోక రాజ్యానికి అంటే దేవుని విషయంలో ఎంతో జ్ఞానం ఉన్నవాడు. తండ్రి విషయంలో కాదు, పరలోక రాజ్యం విషయంలో తప్పు చేశానన్నాడు. ఇంకోటి, నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుణ్ణి కాను, న్యాయంగా మాట్లాడుతున్నాడు. తను కూలి వాళ్ళు ఒకరిగా పెట్టుకును ఎంత తగ్గించుకున్నాడండి. ఆ చిన్న కుమారునికి ఉన్న తగ్గింపు మన బిడ్డలకు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన బిడ్డలకు అటువంటి తగ్గింపు ఉందా? తప్పు చేసి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ కాళ్ళ రగలేసుకుని ఎవడి కోసం పెట్టరు అలా వస్తాడు. మన బిడ్డలు ఈరోజు కొత్త, అంటే మన బిడ్డలు అంటే ప్రస్తుతం ప్రపంచంలో బిడ్డలు అలా ఉన్నారు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి తప్పు చేశారని ఒప్పుకోకుండా మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. కానీ ఈ చిన్న కుమారుడు ఎంత న్యాయంగా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. అయితే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇప్పుడు తండ్రి కోసం మాట్లాడదామండి. ఈ తండ్రి ఎలా అంటాడంటే, ప్రేమ కనికరములలో మార్పు లేని తండ్రి, స్థిర చిత్తుడైన తండ్రి. హల్లెలూయా. సారీ, ప్రేమ కనికరంలో మార్పు లేని స్థిర చిత్తుడు అయిన తండ్రి. ఆ వాక్యాలు కూడా మనం చూద్దాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండడు. మన పరమ తండ్రి కూడా ఇలాంటి తండ్రి, మార్పు లేని తండ్రి, ఎప్పుడు వచ్చినా చేర్చుకునే తండ్రి. కాబట్టి మనం భయపడకుండా ఆయన దగ్గర పరిగెత్తి వెళ్ళిపోవాలండి. ఎప్పుడు కూడా మీరు ఒకరు తప్పు చేసినా పొరపాటు చేసినా కింద పడిపోయినా పరిగెత్తి లేచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కవిట్లోకి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, మార్పు లేని తండ్రి, ఆయన స్థిర చిత్తుడైన తండ్రి. ఓకే, ఇంకా నెక్స్ట్ లూకా సువార్తలో అక్కడ నేను 21 చదువుతున్నాను చూడండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేస్తుని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకు యోగ్యుడు కాను నేను. అయితే తండ్రి తన దాసును చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను తప్పిపోయి దొరికినని చెప్పను. అంతటి వారు సంతోషపడసాగిరి. ఎంత ఘోర పాపనైనా క్షమించడానికి సిద్ధమైన మనసు గల తండ్రి, పరివర్తనను ఆహ్వానించి గౌరవించే తండ్రి ఆయన. హల్లెలూయా. మనం కూడా అంతే, యేసు ప్రభు మనల్ని కూడా అలాగే చేశాడు. మన పిల్లలు ఎంత తప్పు చేసినా మనం క్షమించగలం, వాళ్ళలో పరివర్తన కోరుకుంటాం. వాళ్ళు పరివర్తన చెందినప్పుడు ఆ పరివర్తన బట్టి మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి తండ్రి మనకున్నాడు, మనల్ని కూడా అటువంటి తల్లిదండ్రులుగా ఆయన తయారు చేస్తున్నాడు. ఓకే, సామెతలు 28:13, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధలేడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. కనుక మన తండ్రి ఎలాగైతే మన మీద కనికరం చూపిస్తున్నాడో, మనం కూడా మన బిడ్డల విషయంలో అలా కనికరం చూపించి వారి అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వారిని మళ్ళా మన కౌగిట్లోకి చేర్చుకుంటూ ఉంటాం. హల్లెలూయా. మళ్ళీ లూకాస్ 25 చదువుతున్నాడు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను, వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుటి విని దాసుల్లో ఒకరిని పిలిచి, ఇవి ఏమిటి అని అడుగు. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు,
అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రౌర్యుని దూడను వధించను అనను. అయితే అతను కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాను. గనుక అతని తండ్రి వెలుపడికి వచ్చి లోపలికి రమ్ము అని బతిమాలుకున్నాడు. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుతున్నానే, నీ ఆజ్ఞలను ఎన్నెన్నను మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లలైన ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివి అని చెప్పాడు. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నా వల్లీయు నీవి, మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను, తప్పిపోయి దొరికను అని అతనితో చెప్పాను. అందరినీ సమానంగా ప్రేమిస్తూ అందరూ నాకు కావాలని కోరుకునే తండ్రి, నిష్పక్షపాతి అయిన తండ్రి, దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఆయన మంచి తండ్రి, అద్భుతమైన తండ్రి, ఆశ్చర్యకరమైన తండ్రి. ఏమండి, రైట్, లూకాసు వార్తలో 6:35 మీరైతే ఎట్టివానికి వచ్చాను నిరాశ చేసుకునక మీ శత్రువు ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడయ్యున్నట్టు మీరును కనికరము గలవారయ్యుండి. పెద్ద కుమారుడు అంత చిరాకు పడినా ఎంతో ప్రేమగా జవాబు చెప్పిన ఆ తండ్రిలాగా మనం కూడా అందరినీ నిష్పక్షపాతంగా ప్రేమించాల్సిన తండ్రులుగా, తల్లులుగా ఉండాలని ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మన పరలోక తండ్రి అలాంటి వాడు కాబట్టి. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5:45, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినలా మీకేమి ఫలము కలుగును? సుంకరుడును అలాగ చేస్తున్నారు కదా, మీ సహోదరులకు మాత్రము వందనము చేసినారా, మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్ని జనులు అలాగ చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు ఉండాలి. రెండు అర్థాలండి, ఉండెదరు ఉండాలి. కాబట్టి ఈ లూకాసు వార్తలో ఉన్న తండ్రి ఎలాగైతే చిన్న కుమారుని పెద్ద కుమారుని సమానంగా ప్రేమిస్తున్నాడు, ఇద్దరిని నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నాడో అలాగే మనం ప్రేమిస్తాం, మన పరలోక తండ్రి మనల్ని అలా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మాదిరి తండ్రి, మంచికి మారు పేరైన తండ్రిగా ఆయన పిలుద్దామండి. ఎందుకంటే అంత అద్భుతమైన ప్రేమ చూపిస్తున్నాడు ఆయన, అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. తర్వాత 103:13 తండ్రి తన కుమారులు జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి జాలిపడును. జాలిపడే తండ్రి, ఒక అద్భుతమైన తండ్రిని మనం యేసుక్రీస్తు ద్వారా తెలుసుకున్నామండి. ఆ తండ్రి పరలోకపు తండ్రికి గొప్ప నిదర్శనంగా ఉన్నాడు కదా, జాలిపడే తండ్రి. మీరు ఎప్పుడైనా మీ బిడ్డల మీద జాలి పడుతున్నారా? ఫస్ట్ అసలు బిడ్డల మీద జాలి పడడం అనేది ఎప్పుడు జరుగుతుంది తెలుసండి? చంటి బిడ్డ మంచం మీద పడుకునేటప్పుడు ఆ చంటి బిడ్డ ముఖం చూస్తే మనకి జాలి కలుగుతుంది. ఒకవేళ ఆ చంటి బిడ్డకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరంతో కళ్ళు తేరేసి ఉంటే ఆ బిడ్డ మీద చాలా జాలి పుడుతుంది మనకి, ఎంతో అలాంటి జాలి మన తండ్రి మన ఎడ చూపిస్తాడు ఎప్పుడు కూడా. అందుకనే అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నది. విలాపవాక్యం ఉంటుందండి వాత్సల్యత, ఏమండి ఆ జాలి కంటే పెద్ద మాట అది వాత్సల్యత. ఓకే, ఈరోజు ఇలాంటి గొప్ప తండ్రి కోసం మనం నేర్చుకున్నాం. మనం అలాంటి తండ్రిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. మన పరలోకపు తండ్రి అంత అద్భుతమైన తండ్రిగా మనకు దొరికాడు కనుక మనం దేవునికి థ్యాంక్స్ చెప్దాం. మరి సరోజిని గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఝాన్సీ గారు ప్రార్థన చేయండి. మరి మీ మైక్ ఆన్ చేయండి. ఓకే,
ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యము దేవదూతలతోనూ మహాభక్తులతో కొని ఆడబడుతున్న తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. నీ మహాకనికరం చెప్పిన, నీ కృప చెప్పిన మేము సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి. అనుదినము నీ వాక్యం వినడానికి, నీ మాటలు వినడానికి మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీకు వందనాలు ఈ దినము నాయన. మీరు మంచి తండ్రిగా ఉన్నారు నాయన. మంచి తండ్రి తన బిడ్డలకి ఆస్తికర్తలుగా చేస్తాడు నా తండ్రి. మాకు పరలోకపు ఆస్తి పరిశుద్ధాత్మను మాకు అడిగితే ఇచ్చే దేవుడిగా ఉంటున్నావు నాయన. నీకు వందనాలు. అలాగే కుమారుడు కూడా నాయన తన ఆస్తిలో భాగం ఇమ్మన్నప్పుడు నువ్వు ఇచ్చే తండ్రిగాను ఉంటున్నావు. ఆ కుమారుడు వ్యాపారం చేసి నాయన తండ్రి తన మరి ఆ దేశంలో ఉన్నాయి నష్టపోయి పందుల దగ్గర పనిచేసినప్పుడు నేను నా తండ్రి అంటే అనేక మంది పని వాళ్ళు ఉన్నారని తనకు తాను నాయనగా వచ్చినప్పుడు ఆ తండ్రి గొప్ప విందు చేసినట్లుగా నాయన ఒక పాపి విషయమై నువ్వు విందు చేసే దేవుడుగా ఉంటున్నావు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. అటువంటి నాయన నీ మాటలనైనా మాకు పరలోకపు తండ్రి నాయన మంచి వారి మీద చెడ్డవారి మీద కూడా నాయన తన పెద్ద కుమారుడు వచ్చి నేను ఇంటిలోకి రానన్నప్పుడు అతన్ని కూడా కనికరించిన దేవుడిగానే ఉంటున్నావు నాయన. నీకు వందనాలు. మంచి వారి మీద చెడ్డవారి మీద నీ సన్నిధి కాంతి ఉదయింప చేసే దేవుడిగానే ఉంటున్నావు నాయన. నాయన ఉపకారి అయిన దేవుడిగానే ఉంటున్నావు తండ్రి. నాయన నీకు వందనాలు. నీ మాటలన్నీ పొటవు వేయబడిన దేవ నీకు వందనాలు. ఏడు మార్లు మూసలో వేసిన వెండి అంత పవిత్రమైన నీ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి నాయన. ఈ మాటలు ప్రతి ఒక్కరిని నాయన తండ్రి హృదయంలో భద్రపరుచుకునేలాగా తద్వారా మా జీవితాలు మార్చుకునేలాగా సహాయం చేయమని చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముగా ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడం అపరాధము చేసిన వారు మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మ శోధనలో తేకాకీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమె పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలము మనకును మన కుటుంబాలన్నిటికీ యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూసే ప్రతి బిడ్డకు తోడై ఉండి వర్ధిల్లా చేయను గాక. హల్లెలూయా. వందనాలండి. మరి ఈరోజు రాజేష్ తాతపూడి గారు, వారి బిడ్డలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరం అంతా వచ్చి కూర్చున్నారు. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి గేమ్ ఏర్పాటు చేశారు బిడ్డలు, ఫ్యామిలీ అంతా మీరు ఫుల్ యాక్చువల్గా ఓ పావుగంట కూర్చొని మీరు వెళ్ళిపోవచ్చు, కానీ ఫుల్ టైం కూర్చున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేమందరికి అలా అంటాం, పావు గంట కూర్చొని వెళ్ళిపోవచ్చు అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఒకళ్ళు బయట వాళ్ళు పిలిస్తే. అదే అండి. ఓకే, ఈరోజు శాంతి కూడా అదే నిర్మలమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చక్కగా స్కిట్ వేశారమ్మా. మన పిల్లలందరూ ఎక్కడున్నారు? బెన్నీ వీళ్ళంతా కూడా. శాంతి, థ్యాంక్ యూ సో మచ్. శాంతి, బెన్నీ అండ్ జ్యోతి, ఇంకెవరమ్మా, మిక్కీ వికీ ప్లేస్ చిన్న ప్లేస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు,
మరి బ్లెస్సీ కూడా ఎంతో ప్రయాసపడి ఇదంతా నడిపించింది. ముఖ్యంగా మా శ్యామలమ్మకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మరి నేను నిన్నే చెప్పాను ఏంటంటే సండే స్కూల్ టీచర్స్ తయారవ్వాలి. ఇప్పుడు మేరీ గారు, ఛాన్సీ గారు వీళ్ళందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా సండే స్కూల్ టీచర్స్. విజయలక్ష్మి కూడా సండే స్కూల్ టీచర్ అవ్వాలి, రజనీ గారు, మరి ఆనంద్ గారు భార్య సునీత, వీళ్ళందరూ సండే స్కూల్ టీచర్స్ అయిపోవాలి. నేను ఇక నెక్స్ట్ అలా మెల్లిమెల్లి కదులుతుంది నా బండి, ఒక్కొక్కరిని బండిలో ఎక్కిస్తానండి, ఎవరిని విడిచిపెట్టను. కాబట్టి బోల్డ్ మంది సండే స్కూల్ టీచర్స్ తయారవుతారు నాకు, అందరితో ఒక్కొక్క సండే స్కూల్ క్లబ్ పెట్టించేస్తాను ఎవరి ఇళ్ళలో వాళ్ళకి. కాబట్టి అందరికి కావాల్సిన ప్రాప్స్ అన్ని ఒక ఫ్యాక్టరీ పెట్టేస్తానండి, ఎవరి మట్టుకు అర్థం చేసుకోకుండా మా చెల్లి దగ్గర డిజైన్లు తీసుకుని ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తానమాట. సండే స్కూల్ ప్రాప్స్ మా ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయడం, మీ అందరికి పంపించడం. మీకు సొంతగా చేసుకునే ప్రయాసం ఉండదు, ఇక మాకు ఆర్డర్ ఇస్తే మేము మీకు పంపించేస్తామంట, ఎన్ని ప్రాప్స్ కావాలో అన్ని ప్రాప్స్ ఇచ్చేస్తాం. కాబట్టి మీరు చేయాల్సిందంటే వాక్యం చెప్పడం నేర్చుకోవడం అంతే. అందుకోసమే శ్యామలమ్మను నిర్మలమ్మను అడిగాను, మీరు దయచేసి కొంచెం హెల్ప్ చేయండి, మా వాళ్ళందరూ కూడా సండే స్కూల్ టీచర్స్ అవుతారు, వాళ్ళు పెద్ద పెద్ద సండే స్కూల్ చిల్డ్రన్ క్లబ్లు పెడతారు, బోల్డ్ మంది పిల్లల్ని ప్రముఖంలో సంపాదిస్తారు అని చెప్పాను. కాబట్టి దయచేసి మీ విలువైన సమయాన్ని ఇంకా ఇవ్వండి. మంచి మధ్యలో మా పిల్లలు కూడా చెప్తారు ఈవినింగ్, బ్లెస్సీ, సునీల, మరి ప్రజుల, సిరి, సుష్మా, విజయ్, వీళ్ళందరూ కూడా మధ్య మధ్యలో మీతో పాటు వాళ్ళు కూడా చెప్తారు. ఓకే డాక్టర్ గారు చెప్పండి సార్. డాక్టర్ శామ్యూల్ గారు, కరోనా వైరస్ గురించి ఒక మాట చెప్తామని. ప్లీజ్ తప్పకుండా చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనం కరోనా వైరస్ ఏదైతే ఉందో అదే వైరస్ అంటున్నారు. అవునండి. కానీ అది వైరస్ కాదు, అది బ్యాక్టీరియా. ఓ, ఇటలీ వాళ్ళు పోస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పోస్ట్ మార్టం చైనాలో ఇప్పటి వరకు. కానీ వీళ్ళు ఇటలీ వాళ్ళు వాళ్ళని ధిక్కరించి పోస్ట్ మార్టం చేశారు. చేసిన మీద తేలింది ఏంటంటే అది వైరస్ కాదు, బ్యాక్టీరియానే. రెండోది వచ్చేసేసి ఈ లంగ్స్ ని అదంతా చెడగొడుతుందని ఉన్నాను. దాని మీద వెంటిలేటర్ పెట్టాలంటున్నాడు, కానీ వెంటిలేటర్ కాదు. వాస్తవం జరుగుతున్నది ఏంటంటే లోపల రక్తం గడ్డకట్టుపోతుంది. ఆ రక్తం గడ్డకట్టుకోకుండా ఉండాలంటే మనకి యాస్పిరిన్ ఉంది కదా, యాస్పిరిన్. అవునండి. ఆ యాస్పిరిన్ 100 మిలిగ్రామ్స్ టాబ్లెట్, 75 కానీ 100 మిలిగ్రామ్స్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే, డైలీ ఒకటి వేసుకుంటే అది గడ్డకట్టదు. అవునండి. దానిలో కరోనా తోటి ఎటువంటి ప్రమాదం ఉండదు. అబ్బా గుడ్ న్యూస్ అనమాట. అయితే ఏ ప్రమాదం ఉండదు అంటే ఇప్పుడు వ్యాక్సిన్ కూడా అక్కర్లేదు. వ్యాక్సిన్ కూడా అక్కర్లేదు. వావ్. యాస్పిరిన్ టాబ్లెట్ రోజుకు ఒకటి వేసుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ వేసుకుంటే ఇంక ఎటువంటి ఇది ఉండదు. అది సెటప్ అయినప్పటి నుంచి కూడా వాడుకుంటే ఇంకా అది ఉండదు, పోద్ది. అంటే మరి దగ్గు ఎందుకు వస్తుందండి? అవన్నీ పోతాయి దాంతో. అంటే రక్తం గడ్డకడినప్పుడు దగ్గు వస్తుందా అని. వస్తుంది. అయితే ఒకటి ఏంటంటే అది బ్యాక్టీరియా కాబట్టి రక్తం గడ్డకట్టుకుండానేమో ఆస్పిరిన్ వేసుకోవాలా, ఓకే, మామూలుగా యాంటీబయాటిక్ వేసుకోవాలా. బ్యాక్టీరియా కాబట్టి బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ వస్తుంది కనుక బ్యాక్టీరియా వేసుకోవాలా, యాంటీబయాటిక్ వేసుకోవాలా. ఓకే. ఎంత కాలం మనుషులకు అర్థం కాకుండా దేవుడు మరుగు చేసి ఉంటాడు. అదే మరుగు ఉంది. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్ వచ్చిన వాడిని పోస్ట్ మార్టం చేయొద్దు అని రూల్ పెట్టింది. ఓకే. అయితే ఇప్పటి వరకు చేయలేదు. కానీ ఇటలీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని కాదని చెప్పేసి వీళ్ళు పోస్ట్ మార్టం చేశారు. చేస్తే ఇప్పుడు ఒరిజినల్ గా దాని ఆన్సర్ దొరికింది ఇప్పుడు. వండర్ఫుల్ డాక్టర్ గారు చెప్పిన విషయాలు బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, డాక్టర్ మహర్షి గారు ఉన్నారు, ఇంకో డాక్టర్ గారు. ఈయన వేరే డాక్టర్ గారు, ఇదే అకాడమిక్ డాక్టర్ గారు. డాక్టర్ మహర్షి గారు ఇన్విటేషన్. చాలా గొప్ప వార్త చెప్పారు డాక్టర్ గారు. వేళ ప్రజలందరికీ మరి అది ఒక విధమైన శుభవార్తే కదా. మెడిసిన్ లేదని భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మరి సంగీత పరిచర్యకు స్వాగతం అండి. 8:30 నుండి దయచేసి అందరు రండి. పెద్దలందరూ ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, ఆశీర్వాదం గారు ఉన్నారు. ఇంకా
అందరిని ఆహ్వానిస్తున్నాం. కొంతసేపు కూర్చోండి వచ్చి, అది కూడా సువార్త సేవ లాంటిదే కాబట్టి అందరు రండి. దయచేసి ప్రభాకర్రావు గారు, ఆనంద్ గారు, అందరు రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శాలిం గారు. థ్యాంక్ యూ. రైట్, ఆల్ ద బెస్ట్. మళ్ళీ 8:30 కలుసుకుందాం. ఈరోజు క్విజ్ లో జవాబులు చెప్పిన వాళ్ళకి, ప్రశ్నలు వేసిన వాళ్ళకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. రేపు మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. హల్లెలూయా.